హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 4వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి చూద్దాం. సో మనము ఇప్పటి వరకు కూడా చూసాము, కంసుడు ఏ విధంగా దేవకీ దేవి యొక్క 6 పుత్రులని చంపేశారు. ఇక 7వ పుత్రుడు గర్భస్రావం జరిగింది అని అనుకున్నారు. 8వ పుత్రికుడిగా జన్మించాల్సినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతరించేశారు. అయితే శ్రీకృష్ణ భగవాను వసుదేవుడు గోకులానికి తీసుకువెళ్ళి అక్కడ యశోదామాత శయ్య మీద ఉంచి, యశోదామాత శయ్య మీద ఉన్నటువంటి యోగమాయను తీసుకొని మళ్ళీ తిరిగి మధురలో ఉన్నటువంటి కారాగారంలోకి వచ్చి తను తాను బంధించుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత యోగమాయ ప్రభావం వదిలింది. అప్పుడు మళ్ళీ తిరిగి యోగమాయ ఏడవడం అనేటువంటిది జరిగింది. సో యోగమాయ ఏడుపు విన్నటువంటి సైనికులందరూ కూడా నిద్ర నుంచి లేచి కంసుడికి వెళ్ళి తెలియచేస్తే కంసుడు శీఘ్రమే అక్కడి నుంచి జుట్టు విరబోసుకొని అలానే వచ్చేశారు దేవకి దగ్గరికి. దేవకి దగ్గరికి వచ్చి వేదాంతం మాట్లాడుతున్నారు. సో ఎంత గొప్పగా, ఎంత జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మాట్లాడుతున్నారు అని అంటే, మీ ఎడ నేను అపరాధం చేశాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దానికంటే ముందు అది దేవకి చేతిలో ఉన్నటువంటి కూతుర్ని, ఎవరైతే ఉన్నారో యోగమాయ ఉన్నారో, ఆ యోగమాయని లాగేసుకున్నారు. దేవకీదేవి రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కంసుడు బలంగా లాగేసుకొని నేలకేసి కొట్టడం ట్రై చేశారు. సో అప్పుడు ఆ యోగమాయ దుర్గాదేవిగా ప్రత్యక్షమైంది. సో దుర్గాదేవి అంటే మామూలుగానే అసుర స్వభావం కలిగినటువంటి కంసుడు లాంటి వాళ్ళు పూజించేటువంటి దేవత. ఓకే, సో అలాంటప్పుడు దుర్గాదేవిని అంతగా పూజించేటువంటి కంసుడు, మరి అది తన సోదరి అయినటువంటి దేవకీదేవి గర్భంలో జన్మించారు అనేసరికి దేవకి మీద గౌరవం పెరిగింది. ఎందుకంటే తనను గౌరవించండి, తను పూజించేటువంటి ఒక దేవతనే పుత్రికగా పొందగలిగినంత శక్తి, పుత్రికగా పొందగలిగినంత పవిత్రత తన సోదరికి ఉంది అని చెప్పేసి సోదరిని గౌరవించడం మొదలుపెట్టారు. అయితే దేవకీదేవిని ఉద్దేశించి కంసుడు మాట్లాడటానికంటే ముందు దుర్గాదేవి తెలియచేసింది, నేను కాదు నిన్ను చంపబోయేటువంటిది, నిన్ను చంపబోయేటువంటి వాడు ఆల్రెడీ పుట్టేశాడు, వేరే చోట పెరుగుతున్నాడు, కాబట్టి తప్పకుండా నిన్ను చంపేవాడు ఉన్నాడు, ఇక్కడ కాదు, నేను కాదు అని అనుకున్నాను. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆయన విన్నారో కంసుడు, ఆకాశవాణి చెప్పినటువంటి మాట అబద్ధం, దేవకీదేవి యొక్క అష్టమ సంతానం ద్వారా నాకు మరణం ఉంది అనేటువంటి విషయం చెప్పింది ఆకాశవాణి. అంటే దేవతలు కానీ ఆకాశవాణి కానీ చెప్పేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అబద్ధాలు, వాళ్ళు నిజం మాట్లాడలేదు అని అనుకున్నారు. వాళ్ళు మాట్లాడినటువంటి అబద్ధానికి దేవకీదేవిని కష్టపెట్టేశారు, నేను నా సోదరి స్త్రీ, అది కూడా వివాహ సమయంలో తన్ని నేను చంపాలి అనేటువంటి ప్రయత్నం చేశాను, ఆ తర్వాత కారాగారంలో పెట్టాను, ఆ తర్వాత ఆమెకి పుట్టినటువంటి 6 పుత్రుల్ని చంపేశాను, ఇది నేను చేసినటువంటి చాలా పెద్ద అపరాధం, కేవలం దేవతల మాట నమ్మి, ఆకాశవాణి మాట నమ్మి నేను ఈ యొక్క తప్పును చేశాను అని పశ్చాత్తాపడుతున్నారు. అయితే ఈ విధంగా పశ్చాత్తాపడుతున్నటువంటి ఈయన దేవకిని ఓదారుస్తూ ఉన్నారు, నీ ఎడ నేను తప్పు చేశాను కరెక్టే, కానీ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ప్రారంభం కూడా ఇలానే ఉంది, పుట్టినటువంటి వాళ్ళు వెంటనే మరణించారు అని అంటే వాళ్ళ యొక్క ప్రారంభం కూడా అలానే ఉంది, అందుకనే వాళ్ళు త్వరగా మరణించాల్సి వచ్చింది. పైగా పుట్టినటువంటి వాళ్ళు చావడము అంటే కేవలం శరీరాన్ని వదిలిపెట్టడమే కానీ వాళ్ళు ఏం చావరు, కాబట్టి మరణించినందుకు బాధపడకు, వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతము, ఈ శరీరాలు మారుతూనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాంటి ఆత్మని నాశనం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు, వాళ్ళ కర్మఫలానుసారము వాళ్ళు పుట్టారు, నీకు వెంటనే మరణించారు, ఇది విధిరాత, విధిరాతని ఎవరూ మార్చలేరు. కాకపోతే ఆ విధిరాతలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను, నా ద్వారా చంపబడ్డారు కాబట్టి నాకు, నేను మీ ఏడ అపరాధం చేశాను కాబట్టి మీరు నన్ను క్షమించాలి అని దేవకి వసుదేవుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత ఇంకా కొన్ని ఉదాహరణలతో కూడా చెప్పారు.
ఏ విధంగా అయితే కుండలు బొమ్మలు మట్టిలో నుంచి తయారైపోయి అవి పగిలిపోయిన తర్వాత తిరిగి మట్టిలో ఎలా కలిసిపోతాయో అదే విధంగా భౌతిక శరీరం కూడా అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఆ తరువాత ఆత్మ యొక్క సహజ స్థితి గురించి కూడా మాట్లాడారు, దేహం యొక్క సహజ స్థితి గురించి కూడా చెప్పారు. సో ఎవరైతే దేహాత్మ బుద్ధిలో ఉంటారో, బుద్ధిని కలిగి ఉంటారో, ఎవరైతే దేహపరమైనటువంటి విషయాల పట్ల అనురక్తులై ఉంటారో, వాళ్ళు ఈ భౌతిక శరీరాన్ని తీసుకుని తిరిగి తిరిగి మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు. కానీ ముక్తి అనేటువంటి వాళ్ళకి ఎప్పటికీ రాదు. శరీర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ముక్తులు అవలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, సో ఇంతవరకు కంసుడు మాట్లాడినటువంటి మాటలు ఇంతవరకు విన్నాము. ఇక ఆ తర్వాత 21వ శ్లోకం నుంచి కూడా కంసుడు ఏం మాట్లాడుతున్నారో విందాం. సత్యవతి మాత తస్మాద్ భద్రే స్వతనయాం మయా వ్యాపాదితానపి. తస్మాద్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి. మానుషోచాయుతః సర్వః స్వకృతం విందతే వశః. మానసోచాయతః సర్వః సకృతం విందతే వశః. సోదరి దేవకి, నీకు శుభముకు గాక. ప్రతి ఒక్కడు తాను చేసిన కర్మకు విధి నియంత్రణలో ఫలం అనుభవించును. కనుక నీ తనయులు దురదృష్టవశాత్తు నాచ సంహరింపబడినప్పటికీ వారి కొరకు శోకింపవలదు. ప్రప్పల వారి భాష్యం బ్రహ్మ సంహిత 5.56 నందు ఈ విధంగా చెప్పబడింది. యస్తింద్ర కోప మదేంద్ర మహోస్వ కర్మ బంధాను రూప ఫల భాజ సమాన నోతి కర్మాణి నిర్దహతి కిం కించు చ భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇంద్ర కోపమనటి చిన్న కీటకం నుండి స్వర్గరాజు ఇంద్రుని వరకు ప్రతి ఒక్కడు కర్మఫలములను అనుభవించే తీరవలను ఏవో బాహ్య కారణముల చేత ఒకనొకడు సుఖించుచున్నట్లు లేదా దుఃఖించుచున్నట్లు మనకు కనపడవచ్చు. కానీ నిజమైన కారణము అతని కర్మఫలమే. ఒక వ్యక్తి ఇంకొక అతన్ని హత్య చేసినప్పుడు ఆ చంపబడిన వ్యక్తి తన కర్మఫలమును అనుభవించినాడనియు, అతన్ని చంపిన వాడు ప్రకృతికి ప్రతినిధిగా పనిచేసినాడనియు తెలుసుకోవాలను. ఈ విధముగా కంసుడు విషయమునంతటిని గంభీరంగా విశ్లేషణం చేసి దేవకిని క్షమాపణ వేడెను. దేవకి యొక్క పుత్రుల మరణమునకు అతడు కారణం కాడు, పైగా అది వారి ప్రారంభమై ఉన్నది. ఇట్టి పరిస్థితుల్లో దేవకి కంసును క్షమించి శోకరహితముగా అతని పూర్వకర్మలను మరచిపోవలసి ఉన్నది. కంసుడు తన తప్పిదమును ఒప్పుకొనెను. అతడు చేసినంత ఈ విధివశాత్తునే జరిగినది. దేవకి యొక్క పుత్ర మరణమునకు ప్రత్యక్ష కారణం కంసుడైనను ఆ సంతానం యొక్క పూర్వకర్మయే పరోక్ష కారణమై ఉన్నది. మనందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధలు ఉన్నాయి. ఎందుకు అందరికీ ఒకలాగా లేదు? ఎందుకు అందరూ సుఖపడట్లేదు? ఎందుకు కొంతమంది కష్టపడుతున్నారు? ఎందుకు వాళ్ళ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు, ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి ఇవన్నీ అనేటువంటిది ఇక్కడ కంసుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా మన పూర్వ కర్మలకి ఆధారంగా మన ప్రస్తుత జన్మ అనేటువంటిది ఉంటుంది, మన ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితులు కూడా. మనం కొంతమందిని చూడొచ్చు, సో చాలామంది బాధపడుతున్నారు, ఆర్తులు, వాళ్ళందరినీ నేను ఆదుకోవాలి అని మనం అనుకోవచ్చు. చాలామంది ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కొంతమంది రోడ్ల మీద అడుక్కు తింటూ ఉంటారు, కొంతమంది చాలా పేదలుగా ఉంటారు, కొంతమంది సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, కొంతమందికి మంచి కుటుంబం దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. ఇవన్నీ చూసి బాగా ఉన్నవాడు లేనివాడికి నేను సహాయం చేయాలి అని సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే ఏదో ఒక సాంఘిక సమాజ సేవ చేయాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. చాలామంది చేస్తూనే ఉంటారు, సమాజ సేవలు చేస్తూనే ఉంటారు. అయితే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఎవరికి ఏ జన్మ దొరికినా, ఎవరికి ఎలాంటి జీవితం దొరికినా అది వాళ్ళ కర్మానుసారం దొరుకుతుంది. ఓకే, అది వాళ్ళ కర్మానుసారం దొరుకుతుంది. ఒకవేళ మనమే కనుక ఎవరి కర్మలైనా పోగొట్టాలి అనేటువంటి ప్రయత్నం కనుక మనం చేయదలుచుకుంటే, అంటే వాళ్ళకి లేనిది మనం ఇవ్వాలనుకోవడం, వాళ్ళని మనం ఉద్ధరించాలి అని అనుకోవడం, ఇవన్నీ మనం ఒకవేళ చేస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నాము అని అర్థం. మనం వాళ్ళ కర్మ ఫలితాలను మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం. ప్రకృతి నియమాలను మనం ఎవరైనా మార్చగలమా?
ప్రకృతి నియమాలు అనేటువంటివి చాలా స్ట్రాంగ్ స్ట్రిక్ట్, మన ట్రాఫిక్ రూల్స్ లాగా ఉండవు. ఒక్కొక్కసారి ట్రాఫిక్ రూల్స్లో సిగ్నల్ దాటితే ఫైన్ కట్టించుకుంటారు, ఒక్కొక్కసారి ఫైన్ కట్టించుకోరు. తెలిసిన వాళ్ళు దొరికారనుకోండి, తెలిసిన వాళ్ళు సిగ్నల్ దాటారనుకోండి, పోలీస్కి తెలిసిన వాళ్ళు దాటారనుకోండి, పోలీస్ సర్లే పర్లేదు లేపో అంటాడు. అంటే ట్రాఫిక్ రూల్స్ అంత ఈజీగా ఉండవు ప్రకృతి నియమాలు. కర్మ చేశాము అంటే ప్రతిఫలాన్ని అనుభవించి తీరాల్సిందే 100%. తప్పించుకోవడానికే వీల్లేదు. నేనేదో గౌరీ మాతాజీ సునీత మాతాజీ వెనకాల దాక్కుంటాను, సో నేను కర్మ అయితే చేస్తాను కానీ వీళ్ళిద్దరి మధ్య దాక్కుంటాను, వాళ్ళిద్దరు నన్ను రక్షిస్తారులే అనుకుంటే ఎంతకాలం రక్షిస్తారు వాళ్ళు నన్ను? ప్రకృతి నియమం ఎంత బలమైనది అని అంటే ఆ బలమైనటువంటి ప్రకృతి నియమాన్ని తప్పించుకోవడము అనేటువంటిది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒక మనిషి తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షింపబడ్డాడు అనుకోండి, శిక్షింపబడినటువంటి వ్యక్తి జైల్లో పెట్టబడ్డాడు, జైల్లో పెట్టబడింది వాడు చేసినటువంటి తప్పుకు శిక్షణ అనుభవించడం కోసం జైల్లో పెట్టారు. మీరు ఒకవేళ సమాజ సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఆ జైల్లో పడ్డటువంటి వ్యక్తిని జైలు నుంచి విడిపించాలి అనేటువంటి ప్రయత్నం చేశారనుకోండి, ఏమవుతుంది మీకు? మీరు జైలు గోడలు దాటించే ప్రయత్నమో, జైల్లో నుంచి ఒక ఖైదీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమో చేయండి, ఏమవుతుంది మీకు? అనుభవించకుండా చేసిన వాడు అవుతుంది. మనం జైలుకి వెళ్ళాలి, కర్మలు ఇంకా అనుభవించకుండా అవుతుంది, మనం నెక్స్ట్ జన్మలైనా అనుభవించాల్సిందే. కాదు మాతాజీ, మీరు ఒక మనిషిని జైల్లో శిక్షణ అనుభవిస్తున్నటువంటి మనిషిని తీసుకొచ్చి బయట తీసుకొచ్చేసారు, ఏమవుతుంది? ఇంకా దోషాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ తప్పు చేస్తాడు. ఆయన దోషాలు చేయడం పక్కన పెట్టండి, మీకేమవుతుంది? చట్టం దృష్టిలో మీరు కూడా నేరం చేస్తారు, చట్టం దృష్టిలో మీరు కూడా అవుతాడు, ప్రభుజీ శత్రువు అవుతాడు మనకి. చట్టం దృష్టిలో మీరు కూడా మీరు కూడా నేరస్తులే. ఒక నేరస్తుడిని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తే తప్పించినటువంటి వాడు కూడా నేరస్తుడే. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? మనల్ని కూడా జైల్లో పెడుతుంది. నువ్వు చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేసావు. చట్టం ఒక వ్యక్తికి శిక్షణ ఇస్తే ఆ శిక్ష నుంచి ఆయన తప్పించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కాబట్టి నువ్వు కూడా శిక్షార్హుడివే అని చెప్పేసి ఆయన్ను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తావు. ఎట్రా జైల్లో ఒక మనిషిని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి చూడండి, జైల్లో ఉన్న ఒక్క మనిషిని బయట తీసి ఖైదీని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, మన జీవితం వ్యర్థం అయిపోతుంది కదా. కాబట్టి చట్టం దృష్టిలో ఏ విధంగా అయితే శిక్షింపబడినటువంటి వ్యక్తిని రక్షించాలి అని అనుకుంటే మనము ఎలా అయితే మనం కూడా శిక్షార్హులం అవుతామో, అలానే ప్రకృతి నియమాల దృష్ట్యా శిక్షింపబడాలి అని అనుకున్నటువంటి వ్యక్తిని కూడా రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనం కూడా శిక్షార్హులమే అవుతాం ప్రకృతి నియమాల దృష్టి. ఓకే, కాబట్టి ఈ సమాజ సేవలు ఇవన్నీ మనకి శాస్త్రం తెలియకపోవడం వల్ల చాలా మంచిది, ఇలా చేస్తేనే పుణ్యము, ఇలా చేస్తేనే గొప్ప వాళ్ళం, ఇలా చేస్తేనే మనం పైకి వస్తాము అని, ఇలా చేస్తేనే మనకు పేర్లు వస్తాయి, ఇలా చేస్తేనే ప్రతిష్ట వస్తుంది, ఇలా చేస్తేనే మనం అందరం కూడా గొప్పగా బతికినట్లు అని అనుకుంటాం, ఇలానే ఉండాలి అని ప్రచారాలు కూడా చేస్తాం. మీరు నిజంగా ఎవరైనా ఉద్ధరించాలి అని అంటే ఏం చేయాలి? మీరు ఆ ఖైదీ హృదయాన్ని మార్చాలి, శిక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చాలి, తప్పులు చేసే ప్రవృత్తి నుంచి, తప్పులు చేసేటువంటి ప్రవృత్తి నుంచి బయటికి తీసుకొచ్చి తప్పులు చేయనటువంటి ప్రవృత్తి వాళ్ళకి ఇవ్వగలగాలి. మీరు అలా చేశారనుకోండి దానికోసం మీరు ఏం చేయాలి? అవసరమైతే జైలుకి వెళ్ళి భగవద్గీత బుక్ పట్టుకొని చెప్పాలి, ప్రీచింగ్ చేయాలి. మీ అందరికీ ఉత్తమ వసదమ్మ దాజీ తెలుసు కదా, ఉత్తమ వసదమ్మ దాజీ ఆమె వారానికి ఒక రోజు జైలుకి వెళ్ళి ప్రీచింగ్ చేసి వస్తారు తెలుసా ఖైదీలకి. అవును, అది నిజమైన భగవత్ సేవ, నిజమైనటువంటి సమాజ సేవ అంటే అది. ఓకే, సో ఆమె మాతాజీ మీరు రండి శనివారం రోజు ఇక్కడ టెంపుల్కి వెళ్దాము, లేదంటే ఒక స్పెషల్ క్లాస్ పెట్టిస్తున్నాం మీకోసం, రండి మన లీడర్ చెప్తున్నారు అని అంటే కూడా ప్రభుజీ నేను జైలుకి వెళ్ళాలి ప్రభుజీ అంటాను ఆ రోజు. వింటున్నారా ప్రభుజీ వాళ్ళు?
జైల్లో ఏం చేస్తారు? మారుతారు ప్రభుజీ, ఖైదీలు మారుతారు ప్రభుజీ. నేను వెళ్ళాను ప్రభుజీ తర్వాత సంగతి మాతాజీ. ఆమె మాత్రం నిజంగా ప్రభుజీ ఒక్కళ్ళ మనసు మారినా మార్చినట్టే కదా. అవన్నీ తర్వాత సంగతి మాతాజీ, మనం అయితే మన ప్రయత్నం చేయాలి. ఏం జరుగు ఇక్కడ ఏం చేస్తున్నారు? జైల్లో ఉన్నటువంటి ఖైదీని తప్పించడం కాదు, జైల్లో ఉన్నటువంటి ఖైదీ యొక్క హృదయాన్ని మార్చాలి. అప్పుడు మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ సత్యవతి. జైల్లో ఉన్నటువంటి ఖైదీ యొక్క హృదయాన్ని మార్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు శిక్షని తగ్గించే అవకాశం ఉంటుంది. మంచిగా మారినటువంటి వ్యక్తిని ఏం చేస్తారు? క్షమాభిక్ష పెడతారు. ఈ జనవరి 26కో ఆగస్టు 15కో ఈయన ప్రవర్తన బాగుంది, సత్ప్రవర్తన కారణంగా ఇది శిక్షాకాలం ముగియక ముందే ఈయన వదిలేస్తున్నాము అని అంటారు. ఇది మీరు చేయగలిగినటువంటి సమాజ సేవ అంటే. అంతేకాని మనం ఏదో కృత్రిమంగా ఎవరియో కర్మలు మార్చాలని ప్రయత్నం చేయకూడదు. ఎవరు ఎవరి కర్మలని మార్చలేరు. మనం ఒకవేళ అనుకుంటే నేను ఎవరి కర్మలైనా మార్చగలను, వాడికి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, వాడికి చొక్కా లేదు కాబట్టి నేను చొక్కా కుట్టిస్తాను, వాడికి అన్నం లేదు కాబట్టి నేను అన్నం పెడతాను, ఎన్ని రోజులు పెడతారు మీరు? ఎన్ని ఎన్ని చొక్కాలు కుట్టిస్తారు? ఇవన్నీ కూడా మీరు కృష్ణుడి చేయాల్సినటువంటి పనులు మీరు నేను చెయ్యగలను అని కృష్ణుడికి ఛాలెంజ్ చేస్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, వెరీ సారీ టు డిస్టర్బ్ యూ ప్రభుజీ. అంటే నేను చూసిన కొంతమందిలో అసలు తెలియకుండా ఏదో సహాయం చేస్తారు, కానీ వాళ్ళు భగవద్గీత కూడా వినలేదు, ఇలాంటి తర్కాలు కూడా వాళ్ళు అర్థం చేసుకోరు ప్రభుజీ, చేస్తూ ఉంటారు. తెలియకుండా నిప్పులో చేయి పెట్టినా, తెలిసి నిప్పులో చేయి పెట్టినా నిప్పు ప్రవర్తన ఏంటి? కాలుతుంది కాలుతుంది అంతే. తెలియకుండా చేయడం మాత్రమే క్షమించడాలు ఉండవు. అంటే ఇంకెవరికి ఎవరి సహాయమే చేయొద్దా ప్రభుజీ? గీత జ్ఞానంలో చేసే విధానం చెప్తున్నాను, చేసే విధానం చెప్తున్నాను నేను. ఎవరి కర్మలు మీరు మార్చలేరు, మారుస్తాను అని అనుకోవడం మనం చేస్తున్నటువంటి అపరాధం కాదు ప్రభుజీ. మేమంటే తెలుసుకోవచ్చు, ఇప్పుడు గీత మేము వింటున్నాం కాబట్టి మాకు తెలిసింది. చాలా మంది తెలియకుండానే చేస్తూ ఉంటారు కదా. చేస్తూ ఉంటారు, దానికి మనం ఏం చేయలేము. మనం తెలియజేయడమే, మనకు తెలిస్తే మనం తెలియజేయడమే. నిజమైనటువంటి ధర్మం ఏమిటి, నిజమైనటువంటి సమాజ సేవ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయడమే. ఓకే ప్రభుజీ, జైలుకి వెళ్ళి మీరు చెప్తానంటున్నారు కదా ప్రభుజీ, ఆ ఖైదీలకి మరి వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళ కర్మను బట్టి అక్కడికి వచ్చారు కదా ప్రభుజీ. మన అందరి కర్మల్ని తీసేయగలిగినటువంటి శక్తి కేవలం కృష్ణుడికి ఉంది. కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే నా పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళ కర్మలన్నీ నేను తీసేస్తాను, వాళ్ళ పాపాలన్నీ నాశనం అయిపోతాయని. అంటే వాళ్ళ వాళ్ళ కర్మలని మనం తీయడం కాదు, వాళ్ళ కర్మలని తీయాలి అని అంటే వాళ్ళని కృష్ణుడు పాదాల దగ్గరికి చేర్చాలి. అదే చేస్తున్నారు. జైలుకి వెళ్ళి ప్రీచింగ్ చేసినా, లేకపోతే ఖైదీలకు ప్రీచింగ్ చేసినా, గుండాలకు ప్రీచింగ్ చేసినా, కానీ మనం చేసేది ఏంటంటే మీ పాపకర్మల్ని నేను తీయలేను, మీ పాపకర్మల్ని కృష్ణుడు తీసేస్తాడు, కాకపోతే మీరు వెళ్ళి కృష్ణుడు పాదాలు పట్టుకోండి అని చెప్పడం. మనం కర్మలు తీసే ప్రయత్నం ఏం చేయట్లేదు. నిజమైన సమాజ సేవ అంటే మాతాజీ వాళ్ళకి లేనటువంటి భౌతిక సౌకర్యాలను కలిగించడం కాదు, వాళ్ళకి లేనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం. ఓకే, ఇది నిజమైనటువంటి సమాజ సేవ. మీరు ఒకవేళ ఆకలిస్తున్నటువంటి వ్యక్తికి మీరు హరే కృష్ణ అనండి అని అంటే వాడికి ఆకలి తీరుతుందా అండి అని అనొచ్చు. మీరు పెట్టండి వాడికి, ఏం పెడతారు? ప్రసాదం పెట్టండి. ప్రసాదం పెట్టి నేను నీకు ప్రసాదం పెడతాను, నువ్వు 4 రౌండ్లు చాంటింగ్ చేస్తావా అని అడగండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత వాడు చాంటింగ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఉన్నప్పుడు ప్రసాదం పెట్టినందుకేనా వాడు 4 రౌండ్లు చాంటింగ్ చేస్తే వాడికి ఉన్నటువంటి పాపాలలో కొన్నన్నా తరుగుతాయి, వాడికి ఉన్నటువంటి అసౌకర్యాలు కొన్నన్నా తగ్గుతాయి. ఒక్కసారి కృష్ణ అంటేనే ఎన్నో పాపాలు పోతాయి. అందుకని మీరు మీరు ఒకవేళ ఎవరికైనా సహాయం చేయాలి అంటే చెయ్యండి, చేసి బదులుగా వాళ్ళతోటి హరే కృష్ణ అనిపించండి, వాళ్ళతోటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయించండి. ఇంకొకటి, మీరు పెట్టేది కూడా వాళ్ళకి ఒకవేళ ఒక ఒక షర్ట్ ఇవ్వాలనుకున్నారు, ఒక ప్యాంట్ ఇవ్వాలనుకున్నారు, లేదంటే ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నారు, లేదంటే వాడికి లేనిది ఏదన్నా ఇవ్వాలనుకున్నారు, లేదంటే వాళ్ళ స్కూల్ ఫీజు కట్టాలనుకున్నారు, లేదంటే వాళ్ళ బుక్స్ ఇవ్వాలనుకున్నారు, వాళ్ళకి స్టూడెంట్స్ కి బుక్స్ ఇవ్వాలి అని అనుకున్నారు, లేని వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు ఇచ్చేది మీరు ఇస్తున్నాను అనేటువంటి భావనలో ఇవ్వద్దు. మీరు ఇస్తున్నది నాది కాబట్టి, నాకుంది కాబట్టి నేను లేని వాడికి ఇస్తున్నాను అనేటువంటి భావనలో ఇవ్వద్దు.
మీరు ఇస్తున్నది కృష్ణుడికి ఆఫర్ చేసి ఇది కృష్ణుడి ప్రసాదము అని ఇవ్వండి. ఓకే మాతాజీ, ఇది కృష్ణుడి ప్రసాదము మాతాజీ. అందరూ మీరు మాట్లాడేటప్పుడు తప్ప మిగిలిన టైంలో మ్యూట్ చేసి ఉండండి మాతాజీ. మాట్లాడాలి అనుకున్నప్పుడు అన్మ్యూట్ చేయండి. ఓకే, సో సో ఇది కృష్ణుడి ప్రసాదము అనేటువంటి భావనలో కనుక మీకు ఇస్తే, మీరిస్తున్నారు అని అనుకున్నప్పుడు మీకు కర్మబంధనం వస్తుంది. కృష్ణుడి ప్రసాదము అన్నప్పుడు మీకు మీకు కర్మబంధనం రాదు. మీరు ఇచ్చే ఏదైనా పెన్ ఇచ్చిన, పెన్సిల్ ఇచ్చిన, బుక్ ఇచ్చిన, పలకిచ్చిన స్కూల్లోకి వెళ్ళి, ఓకే, చాక్లెట్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా, వాడికి లేని ఫుడ్ పెట్టినా, ఏది పెట్టినా ప్రసాదం రూపంలోనే పెట్టండి. ఓకే, ఆఫర్ చేసి పెట్టండి. ఓకే, ఆఫర్ చేసి పెడితే ఏమవుతుంది అని అంటే మీకు కర్మబంధనాలు ఉండవు. సో మీరు అనుకున్న సమాజ సేవ చేసినట్లు అవుతుంది, ఇంకొక పక్క కృష్ణ భక్తి చేసినట్లు అవుతుంది. అవతల వాళ్ళకి కృష్ణ ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ గా హృదయంలో కొంతన్నా కానీ మార్పు వస్తుంది. ఓకే, అదృష్టం బాగుండి, వాళ్ళు మీ సాంగత్యంలో ఉన్నారనుకోండి కొంతకాలం మారుతారు. వాళ్ళు మీ సాంగత్యంలో లేరనుకోండి, కొన్ని కర్మలన్నా తగ్గుతాయి. ప్రసాదం తిన్నందుకైనా, ప్రసాదం తిన్నందుకైనా, దేవుడి ప్రసాదాన్ని వాళ్ళు తీసుకున్నందుకైనా, ఏది షర్ట్ ఇచ్చినా కానీ దేవుడి ప్రసాదమే. దేవుడికి ఆఫర్ చేసి మనం కొత్త బట్టలు కొనుక్కుంటే మనం వేసుకోవాలండి, మనం దేవుడి ముందు పెట్టి దేవుడికి ఆఫర్ చేసి మనం వేసుకుంటాం కదండి. అట్లనే మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ అలానే చేయాలి. సో ఆ విధంగా మీరు అవతల వాళ్ళ కర్మల్ని తీసేటువంటి ప్రయత్నం చేయండి. కానీ మీ స్వశక్తితో మీరు మార్చగలము అని అనుకుంటే అది సాధ్యం కాదు. పైగా మనము కూడా అపరాధం చేసినటువంటి వాళ్ళం అవుతాం, మనం కూడా తప్పులు చేసినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే కంసుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఎవరైతే ఆరుగురు చనిపోయారో వాళ్ళ కర్మానుసారం వాళ్ళు పుట్టారు, వాళ్ళ కర్మానుసారం వాళ్ళు చచ్చిపోయారు. కాకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళు నాతోటి సంహరింపబడ్డారు. నాతోటి సంహరింపబడడం కూడా వాళ్ళ కర్మే అది. నాతోటి సంహరింపబడడం కూడా వాళ్ళ కర్మే అది. అయితే అలాంటి ఒక కర్మ, అలాంటి ఒక బాధ నీకు కలిగింది ఇప్పుడు. అయితే అలాంటి బాధకు నువ్వు రోధించకు, ఎందుకంటే ఇంకా టాప్ లెవెల్ జ్ఞానం ఏదైతే ఉందో అది తెలిసినటువంటి వ్యక్తి రోధించరు. ఓకే, అదే నేను ఇస్తున్నాడు ఇప్పుడు, ఆ జ్ఞానమే ఇస్తున్నాడు. వాళ్ళ కర్మల కొద్దీ పుట్టారు, వాళ్ళ కర్మల కొద్దీ పోయారు, నా ద్వారా చంపబడ్డారు, కాబట్టి మీరు నన్ను క్షమించి మీ పుత్రులు చనిపోయినందుకు మీరు రోధించద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు కంసుడు సోదరి అయినటువంటి దేవతని. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం సునీత మాతాజీ. యావదత్తోస్మి హస్తాస్ హంతాస్మి యాత్మానం మన్యతే స్వధృక్. యావదత్తోస్మి హంతాస్మి ఇత్యాత్మానం మన్యతే స్వతృక్. తావత్ తదభిమాన్యజ్ఞో బాధ్య బాధకతామియాత్. తావత్ తదభిమాన్యజ్ఞో బాధ్య బాధకతామియాత్. దేహాత్మ బుద్ధి యందు మనుజుడు నేను చంపబడనున్నాను లేదా నేను నా శత్రువులను వధించి తిని అను తలచుచు ఆత్మానుభవ రహితముగా అంధకారముననే నిలుచును. ఈ విధంగా అమూర్ఖుడు తాను వధించువాడనని లేదా వధింపబడివాడనని తలచునంత వరకు లౌకిక కర్మలకు బాధ్యతను వహించిన వాడై తత్ఫలితంగా సుఖదుఖములను అనుభవించును. భాష్యము, దేవకి వసుదేవుల వంటి వైష్ణవులను అనవసరంగా బాధించినందులకు భగవత్ కరుణచే కంసుడు మిగుల పశ్చాత్తప్తుడై దివ్యజ్ఞాన స్థితికి అరుదించెను. నీ పుత్ర హంతకుడును నేను కాదనడి జ్ఞానస్థితిలో నిలిచున్న కారణమున వారి మరణమునకు నేను బాధ్యుడును కాను. నీ పుత్రునించే వధింపబడుతున్నది తలచినంత వరకు నేను అజ్ఞానమున ఉంటిని, కానీ దేహాత్మ బుద్ధి వలన కలిగడి ఆ అజ్ఞానమునకు ఇప్పుడు దూరం అయితిని అని కంసుడు పలికెను. ఈ విషయమున భగవద్గీత 18.17 ఎందు ఇట్లు చెప్పబడినది. ఎస్య నాహం కృతోభావో బుద్ధిర్ యస్య న లిప్యతే తత్వాపి సైమా లోకాన్ నహంతి న నిబధ్యతే. నిత్యాహంకారముచే ప్రభావితుడు కానివాడును సంగత్వరహిత బుద్ధిని కలిగిన వాడును అగు మనుజుడు జగత్తునందు జనులను సంహరించినను సంహారమునర్చనట్లే ఎగును. అతడెన్నడును తన కర్మలచే బద్ధుడు కాడు. ఈ ప్రత్యక్ష సత్యమును అనుసరించి తాను వారి పుత్రుల వధకు బాధ్యుడను కానని కంసుడు దేవకి వసుదేవులతో కాధేయపడెను. నేను చేసినట్టి ఆ మిథ్యాపూర్వకమగు బాహ్య కర్మలను క్షమించిన వారే ఈ జ్ఞానముతో శాంతింపుడు అని అతడు వారితో పలికెను. ధన్యవాదాలు ప్రభుజి. దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి వ్యక్తి తను చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు.
ఓకే లేదు అంటే తనకు జరుగుతున్నటువంటి ప్రతి పరిణామము కూడా నా వలనే కలుగుతుంది అని అనుకుంటాడు. అది లాభమైన నష్టమైన నా వలనే కలుగుతుంది అని అనుకుంటాడు. ఇది ఆత్మానుభవం లేకపోవడం వల్ల, అంధకారంలో ఉండడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల ఇలా అనుకుంటాడు. అయితే ఇప్పుడు కంసుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, దేహాత్మ భావనలో ఉన్నారు. దేహాత్మ భావనలో ఉన్నాడు కాబట్టి అష్టమ సంతానం వల్ల నేను చనిపోబోతున్నాను కాబట్టి అష్టమ సంతానాన్ని నేను చంపాలి అని అనుకున్నాను. అంటే నా కర్మలకి అనుగుణంగా నేను చావబోతున్నాను అనేటువంటి భావనలో నేను లేనప్పుడు, ఎప్పుడైతే నీ అష్టమ సంతానం వల్ల నేను చనిపోతాను అని అనుకున్నానో వెంటనే నీ అష్టమ సంతానాన్ని చంపేయాలి అనుకున్నానో అప్పుడు నేను శాశ్వతంగా బతుకుండొచ్చాను. ఇది దేహాత్మ భావన, ఇది దేహాత్మ భావన. ఈ దేహాత్మ భావన కారణంగానే ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళందరూ కూడా మూర్ఖులు. ఓకే, వాళ్ళందరూ కూడా మూర్ఖులు, లౌకికులు. సో ఇలా మూర్ఖంగా ఉండడం వల్ల, ఇలా లౌకికంగా ఉండడం వల్ల వాళ్ళు జన్మ జన్మలకి ఇలాంటి సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డాం కదా అని చెప్పేసి ఇక వాళ్ళకి ఎప్పటికీ కష్టాలు లేవు అని అనుకోవడానికి లేదు. కష్టాలు సుఖాలు అనేటువంటివి వాడందరికీ అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా దేహాత్మ భావన ఏదైతే ఉందో, ఈ దేహాత్మ భావన మనల్ని ఏ విధంగా బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. ఇప్పుడు కంసుడికి ఆ జ్ఞానం వచ్చింది, అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది. ఎందుకు? స్వయంగా కృష్ణుడి యొక్క సేవకురాలైనటువంటి యోగమాయ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసినావు. కృష్ణుడి సేవకుడు ఎవరైనా సరే అని చెప్తే అది అర్థం అవ్వాలి. సో అంత రియలైజేషన్ వచ్చింది. కానీ అంత రియలైజేషన్ వచ్చినటువంటి మనము ఎవరైనా సరే ఒకవేళ ఒక భక్తుల సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనకి కూడా కొన్ని ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము, ఏది ఏ విధంగా సమాజ సేవ చెయ్యాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఓకే, కానీ ఈ రియలైజేషన్తో బయటికి వెళ్ళి మనం సమాజ సేవ అలానే చేస్తామా? ఇప్పుడు మనం ఎలా అనుకున్నాము అలా లేదు అంటే సమాజ సేవ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి కర్మబంధనాల గురించి మనం ఆలోచిస్తామా? ఎంతమంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు? కొంతమంది ఉపయోగించుకుంటారు. మీరు చెప్తే చెప్పారులేండి, అందులో నిజమేముంది, అందులో అబద్ధం ఏముంది? మనిషి మంచిగా బతికితే చాలు, అంతకు మించి వేరే దేవుడు లేడు, దేవత లేదు అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మంచివాడే దేవుడు, మంచివాడే దేవుడు ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనము తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానము కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆ జ్ఞానంతో మనము బయటికి వెళ్ళినప్పుడు బయట వ్యక్తుల సాంగత్యం వలన మనకు ఉన్నటువంటి జ్ఞానం మరుగున పడిపోతుంది. మళ్ళీ ఆ వ్యక్తుల ప్రభావం ఏం చేస్తుంది అంటే మన జ్ఞానాన్ని విజ్ఞానంగా మారకుండా చేస్తుంది. మన జ్ఞానము విజ్ఞానంగా మారదు ఎప్పటికీ బయట. అంటే మన అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్, మనం ఎవరి సాంగత్యంలో ఉంటున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉంటే మనం అలానే ప్రవర్తిస్తాం. రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి ఇంకొక లాజిక్ చెప్పారనుకోండి, ఇంకొక విషయం చెప్పారనుకోండి, నీ కళ్ళ ముందు జరుగుతున్నది నువ్వు చూస్తూ కూడా నువ్వు ఏమీ చెయ్యలేకపోయావు, అదే ఆ మానవత్వం అంటే అని అన్నారనుకోండి, దాన్ని చెయ్యాలి, కానీ చేసే విధంగా చెయ్యాలి, చేసే భావనలో చెయ్యాలి. చెయ్యకుండా ఉండద్దు, చెయ్యకుండా ఉండాలి అనేటువంటిది కాదు మన క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజ సేవ చెయ్యకూడదు అని చెప్పడం కాదు మన క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజ సేవ ఎలా చెయ్యాలి అని చెప్పాలి అనుకుంటుంది. ఓకే, అంతే తప్ప సమాజ సేవ చేసేటువంటి క్రమంలో నువ్వు బంధనాల్లోకి వెళ్ళిపోకు అని చెప్తున్నాం మనం. ఓకే, సో మనం బంధనాల్లోకి వెళ్ళే విధంగా మనం సమాజ సేవ చేయకూడదు. ఎవరినో ఉద్ధరించడానికంటే ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కదండి. ముందు మనల్ని మనం ఉద్ధరించుకోకుండా ఎవరినో ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది మూర్ఖుడి లక్షణం. ఓకే, నేను మాత్రం బావిలోనే ఉంటాను, బావిలో ఉన్నవాడిని మాత్రం నేను పైకి పంపిస్తానంటే నేను చనిపోయినా పర్వాలేదు ఇంకొకటి నేను బ్రతికిస్తాను, ఇలాంటివన్నీ మూర్ఖుడి యొక్క ఆలోచన విధానం. ఓకే, కానీ వాళ్ళకి కూడా మంచిది కాదు కదా ప్రభుజీ, మన మనం ఏదైనా ఇచ్చినా వాళ్ళకి కూడా మంచిది కాదు అంటున్నారు కదా, వాళ్ళ కర్మఫలం అనుభవించాలి. వాళ్ళ కర్మఫలాలు మనం ఇచ్చినంత మాత్రాన వాళ్ళ కర్మఫలాలు ఏం పోవు మనకి తెలియదు, కాకపోతే టెంపరీ రిలీఫ్ వస్తుంది, టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఈ రోజుకి ఆకలి తీరుద్ది, మళ్ళీ రేపు. ఓకే, కర్మఫలం అనేటువంటిది నువ్వు అనుభవం, ఇప్పుడు కర్మఫలానుగుణంగా నువ్వు ఒక 100 రోజులు ఆకలితో ఉండాలి అని ఉందనుకోండి, 100 రోజులు ఉండి తీరుతావు. ఒక రోజు ఎవరైనా ఒకళ్ళు వచ్చి మీలాంటి వాళ్ళు వచ్చి అన్నం పెట్టే ఆకలి
లేకుండా ఉన్నారు, నూట కోటి రోజైనా ఉంటుంది ఆయనకి ఆ బాధ. ఓకే, అంటే కర్మఫలం నుంచి బయటికి ఏం తీసేయలేదు, కాకపోతే టెంపరీగా ఆ రోజుకి అబ్బా నన్ను ఆదుకున్నాడు, నన్ను ఆదుకున్నాడు, నాకు ఆకలిగా ఉంటే పెట్టాడు అని మనం అనుకుంటాం. కానీ ఇంకొక రోజు ఎవరు పెడతారు అనుభవించాల్సిన ఇంకొక రోజు? ఎవరు పెట్టలేరు. సో ఆ విధంగా, సో ఇప్పుడు దేవకి వసుదేవుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము శాశ్వతంగా ఆయనతో ఉండలేదు, ఎందుకంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. అది దేహాత్మ భావంలో మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేహాత్మ భావంలో ఉండకూడదు అనేటువంటి జ్ఞానాన్ని తనకు ఉంచుకొని, తనకు తెలుసుకొని, దేవకి ఓదార్పుగా ఆయన చెప్తున్నారు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, జరిగిందంతా కర్మ ఫలితము అని చెప్పేసి ఆయనకి చెప్తున్నారు. 23 రామారావు ప్రభుజీ, అదే కృష్ణ, సమద్వం మమ దౌరాత్మ్యం సాధవో దీన వత్సల, సమద్వం మమ దౌరాత్మ్యం సాధవో దీన వత్సల, ఇత్యుక్త్వా శ్రుముఖః పాదౌ శాలః స్వశ్రో రథా గ్రహీత్, ఇత్యుక్త్వా శ్రుముఖః పాదౌ శాలః స్వశ్రో రథా గ్రహీత్. హరే కృష్ణ. సోదరి బావ, మీరిరువురు సాధు మహాత్ములు కనుక నా వంటి దీనుడిపై దయగొనుడు, దయచేసి నా దుష్కృత్యం నుండి మీరు క్షమింపుడు అని ప్రార్థించిన వాడై కంసుడు అశ్రుపూర్ణ నయనములతో దేవకీ వసుదేవుల యొక్క పాదములను పట్టుకున్నాడు. భాష్యము, నిజమైన జ్ఞానమును గూర్చి కంసుడు చక్కగా పలికినప్పటికీ అతడు పూర్వము చేసిన పనులు అత్యంత హేయములు ఘోరములు అయి ఉండెను, అందువలన అతడు సోదరీ భావన యొక్క పాదములపై వ్రాలి తాను పరమ పాపినని ఒప్పుకొని క్షమార్పణ వేడుకొనిను. హరే కృష్ణ ప్రభుజీ. సాధువుల పట్ల మనం ఏమైనా కనుక అపరాధం చేస్తే ఆ సాధువుల్ని మనం క్షమించమని కోరుకోవాలి, మొహమాట పడకూడదు, మనం ఈగో పక్కన పెట్టేసేయాలి. ఒకవేళ మీరు ఒక వైష్ణవుడి పట్ల అపరాధం చేశారనుకోండి, ఆ ఎవరి పట్ల అపరాధం చేశారు అని మీరు అనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీరు క్షమించండి అని అడగాలి, అవసరమైతే వాళ్ళ పాదాలనైనా టచ్ చేయాలి, క్షమించమని అడగాలి. వాళ్ళు క్షమిస్తే, వాళ్ళు వైష్ణవులు కాబట్టి చాలా ఈజీగా క్షమించేస్తారు, క్షమించమని అడిగినటువంటి వ్యక్తిని క్షమించకుండా ఉండేటువంటి వాడు వైష్ణవుడు కూడా కాదు. సో వాళ్ళ క్షమాపణ పొందినటువంటి మనకి కర్మఫలాలు పోతాయి, మనం భక్తిలో పురోగమించవచ్చు. అలా కాకుండా మనం ఒకవేళ వాళ్ళని క్షమించమని అడగలేదనుకోండి, భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, నేను పలానా వైష్ణవుడి పట్ల అపరాధం చేశాను, పలానా వైష్ణవుని ఇలా దూషించాను, పలానా వైష్ణవుడిని నేను నిందించాను, కాబట్టి నాకు నన్ను మీరే క్షమించండి అని దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడు ఆలోచిస్తారు ఈయనకి ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం ఉందా లేదా, ఇదే క్షమాపణ. అవకాశం ఉన్నా చెప్పకుండా నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అని అంటే భగవంతుడు క్షమించేస్తారా? క్షమించరు. దూర్వాసముని అంబరీషుడి పట్ల అపరాధం చేశాడు, దూర్వాసముని అంబరీషుడి పట్ల అపరాధం చేసి బ్రహ్మ దగ్గరికి, రుద్రుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, క్షమింపబడ్డాడా? ముల్లోకాలు తిరిగి క్షమింపబడ్డాడా? చివరికి ఎప్పుడు క్షమింపబడ్డాడు? తిరిగి అంబరీషుడి పాదాల మీద పడితే విష్ణువు కూడా ఏమన్నాడు, నువ్వు అంబరీషుడికి అపరాధం చేస్తావు, నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్తాను నీకు, నువ్వు వెళ్ళి అంబరీషుడి పాదాలే పట్టుకో అన్నాడు. దూర్వాసముని చాలా గొప్పవాడు, అంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి, స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కలవగలిగినటువంటి వ్యక్తి ఒక చిన్న అపరాధం చేసినందుకు అంబరీషుడు క్షమిస్తే తప్ప భగవంతుడు కూడా క్షమించను అన్నారు. సుదర్శనం వెంబడిస్తూనే ఉంది, సుదర్శనం ఒక్కసారి శత్రువు వెంట పడింది అంటే ఇంకా సుదర్శనం వదిలిపెట్టదు, స్వయంగా భగవంతుడు ఉపసంహరించుకునేంత వరకు ఆ సుదర్శనం అనేది శత్రువుని వదిలిపెట్టదు. అలాంటిది ఎప్పుడైతే మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వెళ్ళిపోయి దూర్వాసముని క్షమించమని కోరుకున్నారో అప్పుడే ఆయన అపరాధం అనేటువంటిది పోయింది, అప్పుడు సుదర్శనం ఆగింది, లేకపోతే ఆగలేదు. అదేవిధంగా మనము వైష్ణవుల అపరాధం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, వైష్ణవుల పట్ల మనం చేసినటువంటి అపరాధం నుంచి మనం బయటపడాలి అని అంటే వైష్ణవుల్నే క్షమాపణ కోరుకోవాలి. ఓకే, వైష్ణవులతో అబద్ధం ఆడటం
వైష్ణవులను చూసి నవ్వడం, వైష్ణవులు చూసి నవ్వినా తప్పే. వైష్ణవులు చూసి నవ్వినటువంటి ఒక వ్యక్తికి శిక్ష పడింది. ఏం శిక్ష పడింది గుర్తుందా మీకు? దక్ష యజ్ఞాలు పళ్ళు పోయాయి, నవ్వినందుకు పళ్ళు పోయాయి. భూషణుడు. ఓకే, సో ఈ విధంగా మనము మనసులో కూడా అనుకోకూడదు. వైష్ణవుడు గురించి ఏదైనా ఉంటే వాళ్ళ అథారిటీకి చెప్పాలి. ఓకే, లేదంటే వాళ్ళకే చెప్పచ్చు మనం డైరెక్ట్గా. మనం చెప్తే వింటారు అని అనుకుంటే, ప్రభుజీ మాతాజీ నేను ఇలా అనుకుంటున్నాను, నేను చెప్తే మీరు తప్పుగా అనుకుంటే కనుక నన్ను క్షమించండి, కానీ నా అభిప్రాయం ఇది అని వాళ్ళకి చెప్పచ్చు. వాళ్ళు విన్నారనుకోండి, ఓకే. వినలేదనుకోండి, ఓకే, మీ ఇష్టం. అది వింటాం వినకపోవడం మీ ఇష్టం, కానీ నాకు అనిపించింది నేను చెప్పాను. ఒకవేళ మీరు కనుక తప్పుగా తీసుకుంటే మాత్రం నన్ను క్షమించండి అని చెప్పేసి మనం ఒక మాట చెప్పేసి రావచ్చు. లేదు అని అంటే మనం చెప్తే తప్పు తీసుకుంటారు, మన ఎడ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు, మన ఎడ మనం అపరాధం చేసామో అని అనుకుంటారు అని అనిపించినప్పుడు మనం చెప్పకూడదు. మనం చెప్పకూడదు, వాళ్ళ లీడర్కి చెప్పాలి, వాళ్ళ లీడర్తో మాట్లాడాలి. వాళ్ళ లీడర్ తోటి, మాతాజీ ప్రభుజీ మీ మెంబరు ఇలా మాట్లాడారు, ఇలా మాట్లాడటం మాకు బాధగా అనిపించింది, ఆ విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పచ్చు. ఓకే, అంతేకాని ఒకే స్థాయిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు అపరాధం చేసుకోకూడదు. ఓకే, ఉదాహరణకి మల్లేశ్వరి మాతాజీ ఏదో తప్పు చేశారనుకోండి, శ్రీదేవి మాతాజీ, మాతాజీ మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని మీరు అనుకోడు. ఓకే, మీరంటే ఆ మాతాజీ బాధపడతారు. ఆ మాతాజీ బాధపడ్డారు అని అంటే మీరు ఆమె పట్ల అపరాధం చేసినట్లు అవుతుంది. ఓకే, సో అది మీకు తెలియకపోయినా ఆమె బాధపడ్డారు అనేటువంటి విషయం. సో ఆమె బాధపడ్డారు అనేటువంటి విషయం మీకు తెలియకపోయినా కానీ ఆమె పట్ల మీరు అపరాధం చేసినట్లే. అపరాధం వల్ల మనము భక్తిలో పురోగమించలేము. ఓకే, సో కాబట్టి మనమందరం కూడా వైష్ణవ అపరాధాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవ అపరాధం అనేటువంటిది ఇంతకు ముందే చెప్పుకున్నాం, పచ్చని పంట పొలంలో ఏనుగు పడితే ఏమైపోతుంది? పంట పొలం నాశనం అయిపోతుంది కదా. అలా అయిపోతుంది వైష్ణవ అపరాధం. వైష్ణవ అపరాధం మన భక్తి అనేటువంటి పొలాన్ని, భక్తి అనేటువంటి పచ్చని పంట పొలాన్ని సర్వనాశనం చేసేస్తుంది వైష్ణవ అపరాధం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నిందించకూడదు, ఎవరిని నిందించకూడదు. వాళ్ళు తప్పు చేశారని తెలిసినా నిందించకూడదు. మనకు లేదు అర్హత నిందించే అర్హత, ఓకే, వాళ్ళ గురువుకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురువు ద్వారానే రావాలి. ఓకే, నెక్స్ట్. ఇక్కడ కంసుడు తను దేవకి వసుదేవుల పట్ల అపరాధం చేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళనే క్షమించమని కోరుకుంటున్నాడు. ఓకే, వాళ్ళ పాదాల మీద పడి మరి నేను ఇలాంటి దుష్కృత్యాలను చేశాను, అలాంటి దుష్కృత్యాలను చేసినందుకు గాను ఇంతకు ముందు చెప్పాడు ఇవన్నీ కూడా కర్మ ఫలితంగానే జరిగినాయి అని చెప్పినప్పటికీ ఆ కర్మ ఫలితం వాళ్ళకి నా ద్వారా వచ్చింది కాబట్టి నేను అపరాధం చేశాను మీ పట్ల, కాబట్టి మీరు నన్ను క్షమించండి అని దేవకి వసుదేవుల పాదాలను పట్టుకుని అడుగుతున్నారు. నెక్స్ట్ 24 శిరీష మాత మోచయామాస నిగడాన్ విశ్రబ్ధః కన్యకాగిరాన్ మోచయామాస నిగడాన్ విశ్రబ్ధః కన్యకాగిరాన్ దేవకీం వసుదేవం చ దర్శయన్నాత్మ సౌహృదం దేవకీ వసుదేవం చ దర్శయన్నాత్మ సౌహృదం దుర్గాదేవి యొక్క వాక్కులను పూర్తిగా విశ్వసించిన వాడై కంసుడు దేవకీ వసుదేవులను వెంటనే ఇనుపగొలుసుల బంధము నుండి విడిపించి తన ఆత్మీయతను ప్రదర్శించాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఏం చేశారు, ఎప్పుడైతే దుర్గాదేవి యోగమాయ యొక్క మాటలు విన్నారో వెంటనే ఆమె మాటలు నమ్మేశారు. ఎందుకంటే ఆమె ఆరాధ్య దేవత, ఆయనకి కదా దేవత చెప్పిన తర్వాత ఎవరైతే పూజిస్తారు, ఎవరినైతే పూజిస్తారో వాళ్లే చెప్తే నమ్మకుండా ఉంటారు ఇంకా. సో నమ్మేశారు, నమ్మేసి దేవకి వసుదేవులు వెంటనే వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఇనప గొలుసులన్నింటినీ కూడా విడిపించేసేసి వాళ్ళ ఎట్లా వాళ్ళ పడ వాళ్ళ పట్ల ఆత్మీయతను ప్రదర్శించేశారు. సోదరిగా స్వీకరించారు, మీ పట్ల నేను అపరాధం చేశాను, మిమ్మల్ని శిక్షించకూడదు, మీకు ఇంకా ఇలాంటి ఇనప గొలుసులతో కట్టేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు మీరు అలా చేయ మీరు ఇప్పటికే దేవతలు చెప్పినటువంటి మాటలు విని ఆకాశవాణి చెప్పినటువంటి మాట విని నేను తప్పు చేశాను, మిమ్మల్ని శిక్షించాను ఇంతకాలం, కాబట్టి మీకు ఇలాంటి పని చేయకూడదు అని ఆయన వాళ్ళ ఎట్లా వాళ్ళ పట్ల ఆత్మీయతను ప్రదర్శించారు. నెక్స్ట్ 25 లక్ష్మీ ఆత్మకురు మాత భ్రాతు సమను తప్త క్షాంత రోషా చ దేవకీ
భ్రాతు సమను తప్తస్య శాంతరోషా చ దేవకి. వ్యసృజద్వసు దేవశ్చ ప్రహస్యాతమువాచః. వసృజద్వసు దేవచ్చ ప్రహస్యాతమువాచః. విధికే నిర్ణయింపబడిన సంఘటనలను వివరించుచు తన సోదరుడు నిజముగా పశ్చాత్తాపుడు అగుటను కాంచుట దేవకి పూర్తిగా కోపమును విడిచెను. అట్లే వసుదేవుడు కూడా కోపమును విడిచిన వాడై నవ్వుచు కంసునితో ఇట్లు పలికెను. భాష్యము ప్రభుపాదుడు, సమస్తము విధిచే నిర్ణయింపబడుచును కంసుడు తెలిపిన సత్యమును మహాత్ములకు దేవకి వసుదేవులు ఇరువురు అంగీకరించరు. భవిష్యవాణిని అనుసరించి కంసుడు దేవకి యొక్క అష్టమ సంతానము చే సంహరింపబడవలను అందువలన జరిగిన సంఘటనల వెనుక భగవంతుని యొక్క గొప్ప ప్రణాళిక కలదని దేవకి వసుదేవులు గాంచింది. భగవంతుడు అదివరకే మానుష్య బాలుని రూపమును జన్మించి యశోద రక్షణలో క్షేమముగా నిలిచి ఉన్నాడు. అంతయు ప్రణాళిక ప్రకారమే చక్కగా జరుగుచున్నది. కనుక వారు కంసుని ఎడ చట్టాభిప్రాయమును కలిగి ఉండు అవసరము లేదు. ఈ విధముగా వారు కంసుని యొక్క వాక్కులను మన్నించింది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు క్షమాపణ కోరుకున్నాడో ఈయన కంసుడు దేవకీ వసుదేవుల్ని, దేవకీ వసుదేవులు నవ్వుతూ క్షమించేసేసి, ఇది వైష్ణవుల యొక్క స్వభావం. ఓకే, దేవకీ వసుదేవుల పట్ల కంసుడు చేసినటువంటి దుష్కృత్యం ఏదైతే ఉందో అది క్షమింపరానటువంటి దుష్కృత్యం. ఒక్క ఒక్క పుత్రుడు కాదు, ఆరుగురు పుత్రుల్ని వరుసగా చంపేశాడు వాళ్ళ కళ్ళ ముందే. అదే గనక మనకు జరిగితే, అదే కనుక మనకు జరిగితే మనం అలానే ఉంటామా? అదే కనుక మనకు జరిగితే మనం అలా ఉండలేము. అంత జరగన అవసరంలా, చంపనవసరం లేదు. కీడు చేసినా కానీ మనం క్షమించాం. మన పిల్లలకి చిన్న కీడు చేసినా కానీ మనం క్షమించాం. అలాంటిది ఆరుగురు పుత్రులు వరుసను చంపేశారు. ఇన్ని సంవత్సరాల పాటు దేవకీ వసుదేవుల్ని జైల్లో పెట్టారు, జైల్లో కూడా సంకెళ్ళు వేసి ఉంచారు. అయినా సరే తన సోదరుని క్షమించి పడేశారు. అది ఒక వైష్ణవుల యొక్క గొప్పతనం. ఓకే, జరిగిన దాంట్లో ఎవరిని నిందించరు. ఎదురుగా తప్పు చేసినటువంటి వ్యక్తి కనిపించినా కానీ వాళ్ళని నిందించరు. నిందించడం అనేటువంటిది వైష్ణవుల యొక్క లక్షణం కాదు. ఓకే, సో ప్రణాళిక ప్రకారమే జరిగిపోయింది ఇదంతా అనేటువంటి భగవంతుడి యొక్క ప్రణాళిక. ఓకే, ఏం జరిగిన వైష్ణవుడు ఏమనుకుంటారని, తనకు జరిగేటువంటి ఏదైనా సరే భగవంతుడి యొక్క కృపే అనుకుంటారు. అది మంచి జరిగినా భగవంతుడి యొక్క కృపే, చెడ్డ జరిగినా కానీ భగవంతుడి యొక్క కృపే అనుకుంటారు. మంచి జరిగితే భగవంతుడు కృప అనుకోవడంలో తప్పులేదు, కానీ చెడ్డ జరిగితే కూడా భగవంతుడు కృప అనుకోవడంలో ఏంటి? భగవంతుడు మన కర్మలు ఏవో ఉంటే తీసేస్తున్నారు అని అనుకుంటారు. ఈ కర్మలు కనుక పోకపోతే నేను ముక్తుని అవ్వలేను, కాబట్టి ఈ విధంగా నా కర్మలు పోతున్నాయని సంతోషపడతాడు. లేదంటే నేను చేసినటువంటి పాపాలకి, పూర్వజన్మలలో అంతకు ముందు జన్మలలో నేను చేసినటువంటి పాపాలకి నేను ఇంకా పెద్ద శిక్షలు అనుభవించాలి, అలాంటి పెద్ద శిక్షలు అనుభవించకూడదు, ఇలాంటి చిన్న చిన్నగా కృష్ణుడు తీసేస్తున్నాడు నా తప్పుల్ని నా పాపాలని అని సంతోషపడతాడు. కృష్ణుడు యొక్క కృపగా భావిస్తాడు. ఏదైనా పొందాడు అనుకోండి, నాకు అర్హత లేకపోయినా కానీ కృష్ణుడు నాకు ఇచ్చాడు. ఏది నేను పొందింది ఏదైనా సరే నేనేదో గొప్పవాణ్ణి కాబట్టి నాకేదో అర్హత ఉంది కాబట్టి నేను ఇదంతా పొందాను అని అనుకోడు భక్తుడు. నాకు అర్హత లేకపోయినా కృష్ణుడు నా పట్ల అనురాగం ఇది చూపించారు. ఓకే, చూపించి నాకు అర్హత లేకపోయినా ఇదంతా ఇచ్చారు అని కృష్ణుడు మీకు ఇచ్చేస్తారు. క్రెడిట్ కృష్ణుడికి ఇచ్చేస్తారు. తప్పు జరిగితే క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు. తప్పు జరిగితే నా వల్ల జరిగింది అనుకుంటారు. ఒప్పు జరిగితే నేను కాదు బాధ్యుణ్ణి, కృష్ణుడు, కృష్ణుడే ఇచ్చారు, నాకు అర్హత లేదు అని అంటారు. ఇది భక్తులు మాట్లాడేటువంటి విధానం. అందుకనే దేహాత్మ భావనలో ఉన్నటువంటి వ్యక్తి ఏం జరిగినా నేనే చేశాను అని అనుకుంటాడు. భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం జరిగినా కృష్ణుడు కృప అనుకుంటాడు. ఓకే, ఇది భక్తులకి అభక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. సో భగవంతుడి యొక్క ప్రణాళిక ప్రకారం జరిగిపోయింది అనుకుని కంసుని క్షమించేశారు. నెక్స్ట్ 26వ శ్లోకం గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏవమేతన్ మహాభాగా యథా వదసి దేహినాం.
అజ్ఞాన ప్రభవాహం దీహి స్వపరేతి విధాయతః అజ్ఞాన ప్రభవాహందిహి స్వపరేతి విధాయతః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ మహాభాగ, కంసుడా కేవలము అజ్ఞాన ప్రభావం వలన ప్రభావముననే మనుజుడు భౌతిక దేహమును దేహాభిమానమును పొందును. ఈ తత్వమును గూర్చి నీవు పలికినదంతయు సత్యమే. ఆత్మానుభవ రహితులై దేహాత్మ బుద్ధి ఎందున్నవారు ఇది నాది, ఇది ఇతరులకు చెందినది అనుచూ భేదభావమును చూపుదురు. భాష్యము: భగవన్ నిర్దేశమున పనిచేసిన ప్రకృతి చేతనే సమస్తము అప్రయత్నముగా జరిగిపోవును. ఈ భౌతిక జగత్తులో చేరినవాడు పూర్తిగా ప్రకృతి ఆధీనములోనే నిలిచి ఉండును. కనుక దేనినైనను స్వతంత్రముగా చేసిన ప్రశ్నయే ఉదయించదు. కనుక ఈ బద్ధ భౌతిక జీవనము నుండి బయటపడి తిరిగి ఆధ్యాత్మిక అస్తిత్వమున నెలకొనుటయే ఎల్లరి ముఖ్యమైన కార్యము. అజ్ఞాన వశముననే మనుజుడు నేను దేవతను, నేను మనిషిని, నేను కుక్కను, నేను పిల్లిని అని తలచుచుండును. ఆ అజ్ఞానం ఇంకనూ ముదిరినచో నేను భగవంతుడను అని కూడా అతడు భావించును. పూర్తిగా ఆత్మానుభవమును బడయనిచో అజ్ఞానమయ జీవితము కొనసాగవలసియే వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దేవకి వసుదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధ భక్తులు. దేవకి వసుదేవులు శుద్ధ భక్తులు. అలాంటి శుద్ధ భక్తులైనటువంటి దేవకీ వసుదేవులకి జ్ఞానాన్ని కంసుడు ఇవ్వాలా? కంసుడు ఇవ్వకపోతే దేవకీ వసుదేవులకి తెలియదా? కంసుడు ఏదో వేదాంతం మాట్లాడారు కదా అని చెప్పేసి దేవకీ వసుదేవులకి వేదాంతం కంసుడి ద్వారా తెలుసుకున్నారు అని అనుకుంటే మనం మొక్కం. ఓకే, భక్తుడు ఎప్పుడు కూడా జ్ఞానవంతుడే, అభక్తుడి కంటే జ్ఞానవంతుడే. దేహాత్మ భావనలో ఉన్నటువంటి వ్యక్తి దేహాత్మ భావనలో ఉండకూడదు అని చెప్పినంత మాత్రమే భక్తులు, ఓ ఈ అభక్తుడు చెప్పేశాడు దేహాత్మ భావనలో ఉండకూడదని కాబట్టి ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పేసి వాళ్ళు మేల్కుంటారు? అవసరం లేదు. ఇప్పుడు కంసుడు చెప్పకపోయినా దేహాత్మ భావనలో వాళ్ళు లేరు. అందుకనే వాళ్ళకి జరిగిన దానికి కంసుడిని నిందించే పరిస్థితిలోనూ వాళ్ళు లేరు. వాళ్ళకి అన్ని తెలుసు. అందుకనే వాళ్ళే అంటున్నారు, ఒకే ఇదంతా కర్మానుసారం జరిగిపోయింది, ఇందులో మేము చేయగలిగింది లేదు, మీరు చేయగలిగింది లేదు, కాబట్టి దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది నాది, ఇది నీది అని అనుకుంటారు, ఇది నాకు చెందింది అనుకుంటారు. అలా లేని వాళ్ళు ఎలాంటి భేదము చూపిరు, ఏం జరిగినా ఏమైనా ఓకే అని చెప్పేసి నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకున్నారు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అని అనలేదు. మళ్ళాగా మీరేంటండి నాకు చెప్పేది, నాకు తెలీదా? ఎంతమంది అంటారు ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం అనుకోండి, వచ్చి కూర్చోండి అని అంటే ఆయన చెప్పేది ఏంటండి శ్రీకృష్ణుడి లీలలు మేము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, మాకు మొన్ననే రాధాకృష్ణ సీరియల్ కూడా వచ్చింది, మేము అవన్నీ చూసాము కూడా, ఇప్పుడు వాళ్ళు మాకు కొత్తగా చెప్పేది ఏంటి అని అంటారా? అలానే అంటారు. కానీ శుద్ధ భక్తులు అలా అండు. శుద్ధ భక్తులు ఏం చెప్పినా వింటారు, నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్తారు, కరెక్ట్ అయితే. ఓకే, సో ఇప్పుడు అందుకనే వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కంసుడు చెప్పినటువంటి దాన్ని. నెక్స్ట్ 27వ శ్లోకం, సూర్యకుమారి మాతాజీ. శోకహర్ష భయ ద్వేష లోభ మోహ మదాన్వితాః. శోకహర్ష భయ ద్వేష లోభ మోహ మదాన్వితాః. మితోగ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథక్త్రుదశః. మితోగ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథక్త్రుదశః. వేద దృష్టి కలిగిన జనులు శోకము, హర్షము, భయము, ద్వేషము, లోభము, మోహము, మదము మొన్న భౌతిక గుణములతో నిండి ఉందురు. పరమ కారణముకు దేవదేవను గూర్చిన జ్ఞానము లేని కారణమున వారు నిమిత్త కారణముచే ప్రభావితులై దానికి ప్రతిక్రియ చేయుట ఎందే తలమునకలై ఉందురు. శ్రీల ప్రభుపాద వారి భాష్యం: శ్రీకృష్ణుడే సర్వకారణ కారణము, కానీ శ్రీకృష్ణుతో సంబంధం లేనివాడు నిమిత్త కారణములచే కలత చెంది వేద దృష్టిని నివారించుకొన జాలడు. నిపుణుడు వైద్యుడు రోగికి వైద్యము చేయినప్పుడు రోగమునకు మూల కారణమును వెదుకుటకే యత్నించును, కానీ కేవలము దాని బాహ్య లక్షణములచే తప్పుద్రోవ పట్టడు. అట్లే భక్తుడెన్నడను జీవితమునందరి కష్టములచే విలచితుడు కాడు. తత్తేను కంఫాం సుసమీక్షణ సుసమీక్షమాణ
భాగవతం 10.14.8 నందు ఏదైనా కష్టం కలిగినప్పుడు భక్తుడు అది తన పూర్వపాప కర్మ వలనే జరిగిననియు, ఆ పాపములు ఇప్పుడు ఫలోన్ముఖమైనదనియు, అయినను భగత్ కరుణచే అతి స్వల్పముగా ఆ కష్టము కలిగిననియు తెలుసుకొనును. కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజం బ్రహ్మ సంహిత 5.54. భగవద్ ద్రక్షణలో ఉన్న భక్తుడు గత కర్మదోషం వలన ఏదైనా కష్టము అనుభవించవలసి వచ్చినప్పుడు భగవత్ కరుణచే కేవలం స్వల్ప కష్టమును అనుభవించును. భక్తుడు అనుభవించడు రోగమునకు పూర్వం ఎప్పుడో చేసిన దోషమే కారణమైనప్పటికీ ఆ కష్టములన్నింటినీ సహించి అతడు పూర్తిగా భగవంతుని పైననే ఆధారపడును. ఆ విధముగా అతడు శోకము హర్షము భయము మొన్నగు భౌతిక పరిస్థితులచే ప్రభావితుడు కాడు. భక్తుడు దేనినైనను భగవంతునితో సంబంధం లేనిదిగా గాంచడు. ఈ సందర్భమున శ్రీ మధ్వాచార్యులు భవిష్య పురాణమునండి ఉదహరించుచు ఇట్లు పలికిరి. భగవద్ దర్శనాధ్యాస్య విరోధార్దర్శనం పృథక్ పృథక్ దృష్టి స విఘ్నేయో నతు సద్భేద దర్శన. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భేద దృష్టి కలిగినటువంటి మనుషులు మాత్రమే, అంటే ఇది శోకము, ఇది హర్షము, ఇది భయము, ఇది ద్వేషము, లోభము, మోహము, మదము మొన్నటువంటి భౌతిక గుణాలతో నిండియుందురు. పరమ కారణముకు దేవదేవుని కూర్చున్నటువంటి జ్ఞానం లేని కారణము వారు నిమిత్త కారణముల చే ప్రభావితులై వారి ప్రతిక్రియ వారికి దానికి ప్రతిక్రియ చేయటం ఎందే తలమునకు కలిగింది. యాక్చువల్గా మనం చూస్తే ఈ కక్షలు శత్రుత్వాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా అవతలవాడు ఎవడో మనకి చేశాడు, వాడిని మనం ఏదైనా చేసి వాడిని వాడిని శిక్షించాలి అనేటువంటి భావనలో మనం ఉంటాం కాబట్టి వస్తుంది. ఎవడో వాడు నన్ను ఇలా చేశాడు, ఏంది వాడు నాకు ఇలా చేయడం ఏంటి, ఎలా అయినా సరే నేను ఏదైతే అనుభవించాలో అంతకు రెండింతలు పదింతలు అనుభవించాలో నేను చెయ్యాలి అని అనుకోవడం ఏదైతే ఉందో, దీనికి కారణం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు వాని మాధ్యమం ద్వారా చేస్తున్నారు అనేటువంటి జ్ఞానం మనకు లేకపోవడం. మనము అనుభవించాల్సినటువంటి కర్మలకి నిమిత్త మాత్రుడుగా ఎవరైతే మధ్యలో ఉన్నారో వాళ్ళ మీద మనము శిక్షణ మనము శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి కారణము మనం అందరం కూడా దేహాత్మ భావంలో ఉన్నాం. మనందరికీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితికి మనం ఎవరిని నిందించకూడదు. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితికి కారణం మన పూర్వజన్మ కారణాలు, పూర్వజన్మ కర్మల ఫలితాలే. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకొని భగవంతుడికి శరణాగతులు అవుతామో వెంటనే భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఏదన్నా ఒక పరిస్థితి ఎదురైంది అది మనకు బాగా తెలిసిన వాళ్ళే, మనకు చుట్టాలు, మనకు బంధువులు, లేదంటే మన తండ్రో, మన కొడుకో, మన పుత్రుడో, ఎవరో ఒకళ్ళు మనకు బాధను కలిగించారు, వెంటనే వాళ్ళని నిందించడం మానేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడు నేను ఏ రోజు ఏ కర్మ చేశానో, నేను ఈ విధంగా నేను ఈరోజు శిక్షణ అనుభవించాల్సి వచ్చింది, ఈ విధంగా నేను మనస్తాపం చెందాల్సి వచ్చింది, ఈ విధంగా నేను బాధపడాల్సి వచ్చింది, కాబట్టి ఇప్పుడు నేను నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాను, నా తప్పుల్ని క్షమించు, తెలియక నేను చేసిన తప్పుల్ని క్షమించు, లేదంటే నా పూర్వజన్మలో చేసినటువంటి పాపం కారణంగానే ఈరోజు నా బంధువు ద్వారా నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అని అంటే నేను నా బంధువుని నిందించను, నేను చేసిన పూర్వకర్మ కారణంగా నాకు ఇలా జరిగింది కాబట్టి నా పూర్వకర్మలు తీసేయి అని చెప్పేసి మనం కృష్ణుడి పాదాలను పట్టుకుంటాం. ఓకే, మనం ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించినటువంటి ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ఇలా ప్రవర్తిస్తాం. అది లేనప్పుడు ఏం చేస్తాము, మనకి ఎవరు ఏం చేశారో వీళ్ళంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్, వీళ్ళంతా కూడా కేవలం నిమిత్త మాత్రుడు. మన జన్మలో మన జీవితంలో జరుగుతున్నటువంటి పనులకి వేరే ఎవరైతే కారణం అవుతున్నారో వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రుడు. ఇలాంటి నిమిత్త మాత్రుల మీద మనం శిక్ష వాళ్ళని మీద మనం కక్షలు పెంచుకుంటూ పోతే ఏమవుతుంది అని అంటే మళ్ళీ మనం వచ్చే జన్మకి రెడీ చేసుకుంటున్నాం పాపాల మూటని. ఓకే, మళ్ళీ మనం వచ్చే జన్మకి మళ్ళీ రెడీ చేసుకుంటున్నాం మళ్ళీ ఇలాంటి కర్మలు అనుభవించడానికి. అలా చేయకూడదు. ఓకే, ఎవరు ఏం చేసినా మన జీవితంలో ఎవరి వల్ల ఏం జరిగినా వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే అనుకోవాలి. ఎందుకు అంటే మనందరికీ కూడా శాస్త్ర జ్ఞానం ఉంది. ఇప్పుడు మనందరికీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పొందిన తరువాత మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన విధానంలో మార్పు రావాలి. మనం కృష్ణుని ప్రార్థించాలి, కృష్ణుని ప్రార్థించి నా కర్మలు తీసేయి, అప్పుడు ఈ నిమిత్త మాత్రులు ఎవరైతే ఉన్నారో నాకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు నాకు మిత్రులుగా అయిపోతారు అని అనుకోవాలి. ఓకే, ఇలా మన యొక్క ప్రవర్తనని మార్చుకోగలగాలి. కృష్ణుడు మారుస్తారు వాళ్ళని. ఓకే, కృష్ణుడు మన యొక్క శత్రుత్వాన్ని ప్రదర్శించే విధంగా కృష్ణుడే వాళ్ళని చేశారు.
ఎప్పుడైతే మనం కృష్ణుడిని వెళ్ళి మనం కనుక పాదాలను పట్టుకుంటామో, నన్ను క్షమించు అని అడుగుతామో, అప్పుడు వాళ్ళనే మనకి మిత్రులు చేస్తారు. అలా అలా మనం కనుక ప్రవర్తించకపోతే, ఆ శత్రువు పట్ల మనం ద్వేషాన్ని కనుక ప్రకటించినట్లయితే, ఆ శత్రువు ఇంకా మనకి హాని చేస్తారు, ఇంకా హాని చేస్తారు. ఇదంతా కూడా చీమ కూడా కదలదు కృష్ణుడి ఆజ్ఞ లేకుండా కదా. అలాంటప్పుడు ఇన్ని కారణాలు, ఇన్ని ఘోరాలు పరా ఇవన్నీ జరుగుతున్నాయంటే మన కర్మల కారణంగానే జరుగుతున్నాయి. అదే విషయం దేవకి వసుదేవులు కూడా చెప్తున్నారు. నా లైఫ్లో నేను 6 పుత్రులను కోల్పోయాను, అది అలా కోల్పోవడానికి నువ్వు నిమిత్త మాత్రుడివి, కృష్ణుడు ఇలా చేశారు. నా జీవితంలో నేను కోల్పోయింది, నాకు జరిగినటువంటి నష్టం, దీని అందరికీ కారణం నువ్వు కాదు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి, ఇలా నాకు జరగాలని రాసి పెట్టింది, నాకు ఇలా జరిగింది, దాన్ని కృష్ణుడు చేశారు, నేను కృష్ణునే వేడుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి కంసుడు క్షమించమని అడిగారు, కంసుడిని బాధ్యుడిని చెయ్యలేదు దేవకీ వసుదేవులు. ఓకే, నవ్వుతూ వాళ్ళని క్షమించేశారు. నెక్స్ట్ 28 శ్లోకం అమృత మహారాజ్. కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః. కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః. దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాతో విశద్గృహం. దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాతో అవిశద్గృహం. హరే కృష్ణ. సుఖదేవుడు స్వామి పడుతున్న దేవకీ వసుదేవుని నిధుల ప్రసన్నులై ఆ విధముగా నిష్కపట భావనతో పడిగినంతటా కంసుడు ముదమంది వారి అనుజ్ఞతో ఆ అనుజ్ఞతో స్వగృహమునకు గొడవను. హరే కృష్ణ. ఓకే, సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. దేవకీ వసుదేవులు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆయన అమ్మయ్యా హ్యాపీ అని అనుకున్నారు. హ్యాపీ అనుకున్నారు, ఎందుకంటే ఎవరి పట్ల అయితే అపరాధం చేశారో వాళ్ళే క్షమించేశారు, కాబట్టి ఇక ఆయనకి భయం లేదు. మరి కంసుడు కనుక ఇక్కడ తోటి తన అకృత్యాలను కనుక ఆపినట్లయితే బాగుండేది, కృష్ణుడు శిక్షించుండేవాడు కాదు. ఎందుకంటే వైష్ణవుల పట్ల అపరాధం చేశాడు, ఆ వైష్ణవుని క్షమించేసేశారు. ఇంకా కృష్ణుడు ఏం చేస్తారండి వాళ్ళని? ఇంకా కృష్ణుడు చేయడానికి ఏం లేదు, కృష్ణుడు శిక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి పట్ల అయితే మనం తప్పు చేశామో వాళ్లే మనల్ని క్షమించేసిన తర్వాత ఇక కృష్ణుడు మనల్ని శిక్షించారు. కాబట్టి అక్కడితో ఆగితే బాగుండేది. ఇక కొత్త పాపాలను ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. ఓకే, కొత్త పాపాలను మొదలు పెట్టబోతున్నాడు. సో ఇది విన్నటువంటి కంసుడు ఇక తన గృహానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో కంసుడు వాళ్ళని చెరసాల నుంచి వదిలేశారు, వాళ్ళ 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 సంకీళ్ళన్నీ వదిలేశారు, వాళ్ళ బంధనాల నుంచి విముక్తుని చేసేశారు. ఇక ఈయన నిష్కపట భావంతో పలికినంతటా కంసుడు మదమంది వారి అనుజ్ఞతో స్వగృహమునకు వెళ్ళడు వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. తస్యాం రాత్రాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః. తస్యాం రాత్రియాం వ్యతీతాయం కంస ఆహూయ మంత్రిణః. ఏభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగ నిద్రయా. ఏభ్య ఆచిష్ట తత్సర్వం యదుక్తం యోగ నిద్రయా. ఆ రాత్రి గడిచిన పిమ్మట కంసుడు తన మంత్రులను పిలిచి యోగమాయ చెప్పినంతయు కంసుని వధించువాడు అది వరకే వేరొక చోట జన్మించినాడు అనుజు ఆమె చెప్పినది వారికి తెలియజేసింది. భాష ఏ ప్రపా ప్రపాదికి జయ. చండి అను వైదిక సారస్వత్వము భగవచ్చక్తి ఎగు మాయను నిద్రగా దుర్గాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సంస్థిత వర్ణించినది. యోగమాయ మహామాయల యొక్క శక్తి జీవులను ఈ భౌతిక జగత్తులో గాఢముగా అజ్ఞానాంధకారమున నిద్రించినట్లుగా చేయును. కృష్ణ జననము గుర్చిన విషయమున యోగమాయ దుర్గాదేవి కంసుని అంధకారంలో ఉంచి అతని శత్రు వేరొక చోట జన్మించినాడని నమ్మకము కలిగించి భ్రమకు గురి చేసినది. కృష్ణుడు దేవకి తనయునిగానే జన్మించినను బ్రహ్మకు తెలియజేసినట్టు తన ఆది ప్రణాళికను అనుసరించి ఆ దేవదేవుడు నంద యశోదలకు ఇతర సన్నిహిత మిత్రులకు భక్తులకు 11 ఆనందము నొసుగుటికై బృందానమునకు వెడలను. పిదపాతుడు తిరిగి వచ్చి కంసుని వధింపగలడు.
కంసునకు ఈ విషయం తెలియదు. కనుక శ్రీకృష్ణుడు దేవకీ గాక వేరొక చోట జన్మించినాడని యోగమాయ పలికిన వాక్కును విశ్వసించను. హరే కృష్ణ ప్రభుజీ. సో దేవకి వసుదేవుల దగ్గరికి వచ్చినటువంటి కంసుణ్ణి ఉద్దేశించి దుర్గాదేవి ఏం మాట్లాడింది? నిన్ను చంపబోయేవాడు వేరే చోట జన్మించి ఉన్నాడు, ఇక్కడ కాదు. అంటే కంసుడు ఏమనుకుంటున్నాడు, అష్టమ సంతానం దుర్గాదేవి, అష్టమ సంతానం వేరే ఎక్కడో జన్మి, అంటే నన్ను చంపేవాడు అష్టమ సంతానం కాదు, నన్ను చంపేవాడు వేరే ఎక్కడో పుట్టాడు. యాక్చువల్గా ఇది ఒక అబద్ధం, ఇది ఒక అబద్ధం. ఏంటి నిజం? ఈయన చంపేవాడు కూడా ఇక్కడే పుట్టాడు, అది ఇప్పుడు ఇక్కడ లేడు. కానీ దుర్గాదేవి ఏమన్నది, నిన్ను చంపేవాడు వేరే చోట పుట్టాడు అన్నది. యాక్చువల్గా వేరే చోట ఉన్నాడు అనాల, వేరే చోట పుట్టాడు అంటే అక్కడ యశోద మాత కూడా పుట్టారు కదా, రెండు మెచ్చి కూడా పుట్టారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం. అంటే దుర్గాదేవి ఏమి అబద్ధం ఆడరు, కాకపోతే కంసుడిని భ్రమలో పడేయటం కోసం అలా మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాట నిజమే. కంసుడు ఏమనుకుంటున్నారు, యశోదామాత అంటే వేరే ఎక్కడో పుట్టారు అని అంటే దేవకి కొడుకు కాదు అని అనుకుంటున్నారు. ఓకే, వేరే ఎక్కడో పుట్టారు అంటే ఎవరో తల్లి వేరే ఎక్కడో ఉంది, దేవకి మాత కాదు అనుకుంటున్నారు. సో ఈ విషయం అంతా కూడా ఆ రోజు రాత్రి నిద్ర లేచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మంత్రిగణాన్ని మొత్తం కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా తెలియజేశారు ఇలా జరిగింది అని. మంత్రులందరూ ఎవరు, మంత్రులందరూ ఎవరు? అసురులు ప్రభుజీ. అసురులు, అసురులైనటువంటి వాళ్ళు తోటి మాట్లాడినప్పుడు అసురులు మళ్ళీ వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారు కంసుడి మీద. ఓకే, సో అసుర ప్రభావాన్ని చూపిస్తారు, మళ్ళీ అసురులు మాటలు విన్నటువంటి వ్యక్తి అసురులానే ప్రవర్తిస్తారు, మళ్ళీ సాధువుగా ప్రవర్తించరు. ఇప్పుడు ఆల్రెడీ తను చేసినటువంటి పాపాలన్నిటి నుంచి విముక్తుడైపోయాడు దేవకీ వసుదేవులు క్షమించగానే, కానీ అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి మంచిగా, అందుకని మనం అందరం కూడా వెళ్తాం గంగా స్నానం చేయాలి, గంగా స్నానం చేయాలి అని. ఓకే, కాశీకి వారణాసికి వెళ్ళిపోయి గంగా స్నానం చేస్తాం. గంగా స్నానం చేసినంత మాత్రాన మనకి ఏం జరుగుతుంది, మన పాపాలన్నీ పోతాయి, కానీ ఒడ్డుకు రాగానే మనం మళ్ళీ మనం ఏం చేస్తాం, కొత్త పాపాలు చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఎంత గొప్పగా గంగా స్నానం చేసినా కానీ మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత కూడా మన ప్రవర్తనలో మార్పు రాకపోతే, మన పాప ప్రవృత్తి కనుక పోకపోతే గంగా స్నానం వల్ల ఏమి లాభం? ఓకే, పాప ప్రవృత్తి పోవాలి. అలానే వైష్ణవుల యొక్క పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకున్నటువంటి ఆ వ్యక్తి వైష్ణవులతో క్షమింపబడిన వెంటనే తన పాపాలన్నీ పోవాలి, కానీ మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఏనుగు నీళ్ళల్లో స్నానం చేసి బయటకు వచ్చి మట్టిని మళ్ళీ మళ్ళీ తన ఒంటి మీద వేసుకున్నట్టు, ఓకే, శుభ్రంగా స్నానం చేస్తుంది ఏనుగు నీళ్ళల్లో, ఒంటి మీదకి రాగానే ఏం చేస్తుంది, మళ్ళీ మట్టిని తన ఒంటి మీద వేసేసుకుంది. ఆ విధంగా ఇప్పుడు వైష్ణవులతోటి క్షమింపబడినటువంటి కంసుడు తిరిగి తన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్త పాపాలు చేయబోతున్నాడు. ఎందుకంటే అసురుల యొక్క సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి. మంత్రులందరూ అసురులు, తన సలహాదారులందరూ అసురులు. సో అసురులు ఏం మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటాడు. సో అసురులకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం, మళ్ళీ మనము 30వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. కమిషన్ ప్రభుజీ, ప్రభుజీ ఇవాళ మనము కర్మలను మార్చలేము, మన అలా ఆలోచించకూడదు. మనం దానికి మార్గాన్ని మనము వాళ్ళకి చెప్పాలి. ఎలా అంటే, ఎలాంటి సేవ చేసినా ఏ చేసినా శ్రీకృష్ణ పరమాత్ముని అంటే భగవంతుని యొక్క ఆదేశాన్ని మేరకే చేస్తున్నాము అంటే కృష్ణ ప్రసాదం అనే మనం చేస్తే బాగుంటుంది. తెలియని వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా సుకృతికి లోనవుతారు అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఎందుకంటే మనం వాళ్ళని మార్చలేం కాబట్టి కనీసం దారి అయినా చూపించాలి అని. అదే విధంగా ఇవాళ నిన్న మొన్న అంతా కూడా చెరసాల కంసుడు, మళ్ళీ అదే కాకుండా దేవకి వసుదేవుల నడుమ తెలుసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలన్నిటినీ కూడా తెలుసుకున్నాక మనకేం అర్థమైందంటే కంసుడు ఇప్పుడు కొంచెం పశ్చాత్తాప పడుతున్నాడు అని ఇవాళ మనకు అర్థమైంది. ఎందుకంటే ఆరుగురు పుత్రులని చంపిన తర్వాత ఆయనది కర్మానుసారమే అయ్యింది. అంటే కర్మ ఎంత బలీయమైనదో తెలుసుకున్నాము. వాళ్ళు కర్మ ద్వారానే పుట్టారు, కర్మ ద్వారానే చనిపోయారు అని చెప్పడం జరిగింది కంసుడు. అదే
విధంగా ఆ కంసుడు ఆ విధంగా మాట్లాడడానికి కూడా ఆయన దేహాత్మ భావనతోనే అంటే మాట్లాడాడు, ఆయన అదే విధంగా ఆలోచిస్తున్నాడు అని తెలుసుకున్నాము. ఎవరైనా కర్మబంధనాలు చేస్తే కూడా దేహాత్మ భావంతో చేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ బంధాలలో చిక్కుకొని పోతారు, అది శాశ్వతమైనటువంటిది కాదు అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో వైష్ణవ అపరాధం గురించి ఎంత వైష్ణవులను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని మనము చాలా గౌరవించాలి. అంతేకాకుండా ఈ సందర్భంలో దుర్వాసముని మరి అంబరీషుని యొక్క సన్నివేశాలను కూడా మళ్ళీ గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే ఎంతో నాలెడ్జ్ ఉన్నటువంటి దుర్వాసముని కూడా అంబరీషుడు ఎంతో ఒక చాలా గ్రేట్ అయినటువంటి వైష్ణవుడైనటువంటి అంబరీషుని పట్ల అపరాధం చేయడం, మళ్ళీ ఆయననే క్షమించమని చెప్పడం అని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా కంసుడు ఇన్నన్నీ చేసినా కానీ దేవకీ వసుదేవుళ్ళు ఆయనని క్షమించడం జరిగింది, నవ్వుతూ క్షమించారు ఆయన అడగడం పట్ల ఆ విధంగా జరిగింది. ఈ విధంగా కంసుని విషయాలన్నీ కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, ఒప్పుకొని ఆయన క్షమించడం జరిగిందని తెలుసుకున్నాము. అంతేకాకుండా పరిస్థితి మనం మనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరిని మనం నిందించకూడదు. ఎదురైన పరిస్థితి కారణమంతా మన పూర్వజన్మనే అని తెలుసుకోవాలి. భగవంతుని పాదాలను మనం ఆశ్రయించాలి, కానీ కేవలము నిమిత్త మాత్రమైనటువంటి వాళ్ళను దోషించకూడదు. ఇది చాలా మంచిగా అర్థమైంది ప్రభుజీ. ఎందుకంటే చిన్న కష్టాలు వచ్చినా కానీ చాలా మంది అలా వాళ్ళని వీళ్ళని దూషిస్తుంటారు. కానీ ఇవాళ ఎవరైతే క్లాస్ విన్నారో మా అందరికి చాలా అర్థమైంది ఏంటంటే ఎలాంటి మంచి చెడు, సుఖము కష్టము, దుఃఖము సంతోషము ఏదో వచ్చినా కానీ మనం భగవంతుని పాదాలనే ఆశ్రయించాలి, అప్పుడే అది మనకి ఖండిత మంచి జరుగుతుంది అని తెలుసుకున్నాము. అంటే మన పూర్వజన్మ ప్రకారం జరిగే ఇవన్నీ కూడా వాటి వల్లే మనకు లభిస్తుంది, కాబట్టి భగవంతుని ఆశ్రయిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది మనము అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఈ కంసుడు ఈ వైష్ణవులైనటువంటి దేవకీ వసుదేవులతో క్షమించిన తర్వాత కంసుడు ఇక్కడికే ఆగితే బాగుండేది, కానీ కంసుడు అలా చేయకుండా చెరసాలలో ఎప్పుడైతే దుర్గాదేవి మాటలు విన్నాయన నిన్ను చంపడానికి ఎక్కడో పుట్టారు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్న ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆయనలో కొంచెం అలజడి ప్రారంభమైంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన దేవకీ వసుదేవుల సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఆలోచన ఇచ్చే ఆయన, ఎప్పుడైతే అసురుడు ఆయన మంత్రి ఆయన ప్లేస్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన అసురుల సంరక్షణలో ఉంటాడు కాబట్టి, అంటే వాళ్ళతో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఆయనకి వివిధ రకాలైనటువంటి వేరే ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా చాలా అర్థం చేసుకున్నాం ప్రభుజీ. ఎప్పుడైతే గురు పరంపరలో గురువుల దగ్గర, ఆ తర్వాత మంచి భక్తి చేసే వాళ్ళ దగ్గర, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మాకు కూడా ఎప్పుడు మంచి చేయాలి, ఇంకా 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 చేయాలి అనే ఎంకరేజ్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. సో అది కూడా మేము తెలుసుకున్నాం ప్రభుజీ. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. 2 మినిట్స్ ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ఇది మీరు అంతకుముందు చెప్పారు కదా, హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు హిరణ్యకశిపుడు కూడా దానే వేదాంతం చెప్తారు. అవును, హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు హిరణ్యకశిపుడు కూడా అలానే మాట్లాడతాడు. అది వీళ్ళందరికీ జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉంది, కాకపోతే వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళు చెప్పినటువంటి దాని మీద వాళ్ళకే నమ్మకం లేదు. అంత చెప్పిన హిరణ్యకశిపుడు కూడా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ విష్ణుమూర్తిని చంపాలని అంటే. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సౌజన్య మాతాజీ, మీరు ఇప్పుడు అదే ఎవరైనా మనకి ఏదైనా హాని చేసినా మనం అది నిమిత్తం మాత్రమే అని అనుకోమన్నారు కదా ప్రభుజీ. అవన్నీ జరిగిపోయాయి, పాస్ట్ అయిపోయాయి, వాళ్ళు నిమిత్తం మాత్రమే అని అనుకో. అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు మళ్ళీ మనతో మాట్లాడాలి లేకపోతే మనతో సాంగత్యం చేయాలి అని అనుకున్నప్పుడు మనకి అంటే పర్సనల్ గా మనం వాళ్ళ మీద ఎటువంటి ద్వేషము లేదు, అంటే ఒకప్పుడు ప్రేమ ఉండేది, ఇప్పుడు ప్రేమ లేదు, అంతే. ద్వేషాలు ప్రేమ ఏది లేదు, అంతా అదే ఏమంట ద్వేషం ప్రేమ అనేది ఉండలేదు, నార్మల్ గా ఉన్నాము. అయితే వాళ్ళ మధ్య మనకేమి ద్వేషం లేనప్పుడు తప్పేం లేదు కదా ప్రభుజీ, మనం మాట్లాడినా మాట్లాడకపోయినా.
అంటే వాళ్ళ గురించి మనకు చెడేం లేదు ఇంకా, నా అదే నా కర్మ నా పూర్వజన్మ వల్ల ఇలా జరిగింది అనుకున్నాం వదిలేసాం. వాళ్ళ గురించి ఆలోచించకపోయినా తప్పేం లేదు కదా. వాళ్ళు పదే పదే విసిగిచ్చి మీతో మాట్లాడాలి మీరు మాట్లాడాలి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా మాట్లాడడం మనసుకు బాధేసింది అని చెప్పేసి ఒక మాట చెప్పేసి వదిలేస్తే తప్పేం లేదు కదా ప్రభుజీ. మీ మనసుకు బాధ అవుతుంది అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉందా మీకు వాళ్ళ వల్ల కలిగిన బాధకి? అంటే పాస్ట్ టైం జరిగినప్పుడు గుర్తొస్తే బాధ వేసింది ప్రభుజీ, కానీ జరిగింది ఓకే అది జరిగింది. అది మీరు ఇప్పుడు కృష్ణుడికి నా కర్మల పూర్వజన్మ కారణాల వల్ల నాకు ఇలా అని అనుకున్నాను ప్రభుజీ, అనుకున్నాను. అవునవును అలా ప్రభుజీ, అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళని క్షమించేసేయండి, వాళ్ళతో మామూలుగా ఉండండి. అదే ప్రభుజీ, క్షమించబట్టి అప్పుడప్పుడు కనిపిస్తే అక్కడ మాట్లాడతాను గాని, కానీ పర్సనల్ మాట్లాడితే పలకరీటంలో తప్పే లేదు. ఓకే అదే ప్రభుజీ, నార్మల్ గా మాట్లాడతాను గాని ప్రత్యేకంగా ఇప్పుడు ఇది వరకు ఉన్న ప్రేమ అంటే ఎవరో దూరం కాదు ప్రభుజీ, సొంత పెద్దమ్మనే అమ్మ వాళ్ళ అక్క. ఇప్పుడు కొత్త మాట్లాడాలంటే మీరు మీరు మీ భావాన్ని వ్యక్తం చేయడం అసలు లేదు. ఆయన నువ్వు చేసావు కాబట్టి నేను ఇప్పుడు నాకు నీతో మాట్లాడడానికి ఇష్టం లేదు అని అసలు అట్లానే కాదు ప్రభుజీ, అడిగినప్పుడు కూడా మీరు సైలెంట్ గా ఉండండి. అదే ప్రభుజీ, నేను అంటే కనిపించినప్పుడు మాట్లాడతాం అంతవరకే ప్రభుజీ, ప్రత్యేకించి ఇప్పుడు ఫోన్లు చేసి కలుపుకొని మాట్లాడాలి అన్నంత ఇది నాకు లేదు ప్రభుజీ. అది నేను అయ్యో అవసరం లేదు, మీరు సైలెంట్ గా మీరు మీ పనులు మీరు చేసుకోండి. అదే ప్రభుజీ, ఇప్పుడు నేను అదే చేసుకుంటున్నాను, నా కర్మ వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నా, ఎవరిని నేను నిందించట్లేదు, అప్పుడైనా ఏమి నిందించలేదు, నేను బాధపడ్డా పర్సనల్ గా అంతే ప్రభుజీ. పర్లేదు మాతాజీ, మీకు ఏదో కర్మ ఎప్పుడుదో ఉంది పోయింది అనుకోండి సంతోషం. ప్రభుజీ హరే కృష్ణ, మీరు చెప్పింది కరెక్ట్ ప్రభుజీ, కానీ ఆ ఎదుటి వాళ్ళ వ్యక్తుల యొక్క మనస్తత్వం మారలేదనుకోండి ప్రభుజీ, మనం క్షమించేస్తాము, మనం తిరిగి మాట్లాడతాం ప్రభుజీ, అది ఏది మనసులో పెట్టుకోము ఏది ఉండదు. కానీ ఆ ఎదుటి వాళ్ళు కూడా మనం వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళలో ఆ గుణాలనేవి మారలేదనుకోండి ప్రభుజీ, దానివల్ల మళ్ళా వాళ్ళతో మనం మళ్ళీ బందీలు అవుతాంగా ప్రభుజీ అని కర్మ బంధనాల్లో. ఎదుటి వాళ్ళ గుణాలు బహుశా వాళ్ళు మారలేదంటే ఇంకా వాళ్ళ నిమిత్త మాత్రులుగా మన కర్మలను తీసేస్తున్నారు, ఇంకా ఇంకా ఏవో ఉన్నాయి మన, ఇంకా ఇంకా ఎప్పుడు చేసినాయో ఏం చేసినాయో మన ఉన్నాయి ఇంకా, వాటిని కృష్ణుడు వాళ్ళ ద్వారా తీసేస్తున్నారు. అంటే తిరిగి తిరిగి మనం వాళ్ళతో రిసీవ్ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలంటారా? ఎందుకు చేసుకోకూడదు? మీరు వాళ్ళ నిమిత్త మాత్రులుగానే భావించండి అంతే. మీరు వాళ్ళతో ఏమి ప్రేమగా ఉండాలనే అవసరం ఏమి లేదు, మీరు మీ మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళ ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి, ఎలాంటి ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవడానికి మీరు ఏం చేయగలరు చేసుకోండి అంతే, కానీ వాళ్ళని నిందించకండి. ఓకే, నిందించండి, వాళ్ళని నిందించకండి, కానీ ఇంకొకసారి వాళ్ళ ద్వారా ఇలాంటి పరిస్థితి రాకుండా మీరేమైనా చేయగలిగితే చేయండి. ఓకే ప్రభుజీ, ఇంకోటి ప్రభుజీ మీరు అన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు పాపాలు చేస్తారు ప్రభుజీ, దుష్కృతులు ఉంటారు, అలాంటి వాళ్ళు గంగలోకి వెళ్ళి స్నానం చేస్తే వాళ్ళ పాపాలని తొలగిపోతాయి అంటారా? గంగ పవిత్రమైంది, స్నానం చేస్తే తొలగిపోతాయి, కానీ బయటకు వచ్చిన తర్వాత పాపం చేయకూడదు. కొంతమంది పాప ప్రభుజీ మీరు అన్నది బాగుంది, కొంతమంది ఉంటారు ప్రభుజీ వాళ్ళకి 50% జ్ఞానం తెలిసి ఉంటది, మనం ఎన్ని పాపాలు చేస్తే గంగలు మునిగిపోతే వెళ్తే స్నానం చేస్తే పాపాలు పోతాయంటని, అలా తెలిసి పాపాలు చేసి పోయి వాళ్ళకి పోతాయా ప్రభుజీ? అదే మాతాజీ, ఇప్పుడు యాక్చువల్గా అయితే నామాపరాధం అంటే ఏంటి మనకి? ఇప్పుడు నామబలంతో తప్పులు చేయడం నామాపరాధం. ఓకే, కృష్ణుడు ఏం చెప్పాడు, నా నామం తొలిస్తే చాలు మీ పాపాలన్నీ పోతాయి అని అన్నాడు. ఓకే, సో నీ పాపాలన్నీ చేసేసి కృష్ణ అనేస్తా, ఎందుకంటే కృష్ణుడే చెప్పేశాడు కదా, కృష్ణ అంటే చాలు నా పాపాలన్నీ పోతాయి అని అన్నాడు. కొత్త సాయంత్రం దాకా పాపాలన్నీ చేసేసి సాయంత్రానికి నేను వెళ్ళి కృష్ణ అని అంటాను అని అంటే అది నామాపరాధం. నామాపరాధం చేసిన వాళ్ళకి లాభం ఏముంటుంది చెప్పండి, నామం వల్ల లాభం ఏముంటుంది చెప్పండి. అలానే నేను ఎన్ని పాపాలైనా చేస్తాను, పోయి గంగా స్నానం చేసేస్తాను, నా పాపాలన్నీ పోతాయి అని అనుకోవడం ఏదైతే ఉందో అది కూడా నామాపరాధమే. ఓకే, గంగా స్నానం మనల్ని పవిత్రం చేస్తుంది కాబట్టి మనం ఎన్ని పాపాలైనా చేసి గంగలో మునగొచ్చు అనుకోవడం మనం చేస్తున్నట్టు ఇంకా పెద్ద పాపం, తెలిసి తప్పు చేయడం పెద్ద పాపం అది. అలా అలా చేస్తే మనం చేసిన పాపాలు ఏం పోవు మాతాజీ. ఓకే, ఈ రోజు మనం ఇన్ని తప్పులు చేస్తాం, మనం పోయి మునుగుతాం, మళ్ళీ రేపు పొద్దు నుంచి మళ్ళీ మొదలు పెట్టేస్తాం, మళ్ళీ రేపు సాయంత్రం పోయి మళ్ళీ మునుగుతాం అనుకుంటే ఇది నామబలంతో నామాన్ని ఎలా అయితే మనం పలుకుతున్నామో అలానే. ఓకే, అలాంటి వాళ్ళ పాపాలు తొలగవు కదా ప్రభుజీ.
అది ఇంకా పాపం. ప్రభుజీ ఇంకొకటి సందేహం, ఇప్పుడు మీరు ఇందాక అదే మనం దాన ధర్మాల గురించి చెప్పినప్పుడు జైల్లో వాళ్ళకి ఒక రోజు అన్ని చెప్పారు కదా, అట్లాగే అట్లా కాకుండా కొంతమందికి పాప కర్మలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ కర్మలు మనం తీసేయకూడదు, మనం అడ్డుకోకూడదు అని చెప్పి చెప్పారు కదా ప్రభుజీ. అట్లయితే ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు కదా, అంటే చదువు చదువుకి హెల్ప్ చేసినప్పుడు చాలా మంది వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో పుణ్యం రావాలని చేయడం కాదు, నార్మల్ గా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పూర్వజన్మ సుకృతం వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ చేశారనుకోండి, అది మంచిదే కదా ప్రభుజీ. అది దాంట్లో భౌతిక స్థాయిలో చేయడం కదా మాతాజీ, ఆధ్యాత్మిక స్థాయిలో చేయడం, అదే చెప్పింది వాళ్ళని భక్తులుగా మార్చండి. మీరు వాళ్ళకి సహాయం చేస్తారు, వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మీరు వాళ్ళకి సహాయం చేస్తున్న దాని వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? మీకు వచ్చే లాభం భౌతిక లాభమా, మీకు వచ్చే లాభం ఆధ్యాత్మిక లాభం? అదే ప్రభు, చేసి లాభాన్ని ఆశించకుండా చేస్తే కొంతమంది. నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి, మీరు ఎవరికో సహాయం చేస్తే మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? వాళ్ళు మంచిగా ఉండాలని చేస్తున్నాం అంతే ప్రభుజీ. వాళ్ళు మంచిగా ఉంటారు అని గ్యారంటీ మీకేముందా? మీరు చేసే సహాయంతో వాళ్ళ కర్మలు పోతున్నాయి అనే గ్యారంటీ మీకుందా? లేదు ప్రభుజీ. కాబట్టి మీరు చేసే సహాయం చెయ్యండి వాళ్ళకి, కానీ వాళ్ళని కృష్ణ భక్తులుగా కూడా మార్చండి. ఓకే ప్రభుజీ. ఓకే, కృష్ణ భక్తులుగా కూడా మార్చండి, కృష్ణ భక్తులుగా కృష్ణుడి నామాన్ని తీసుకునేలా చెయ్యండి. చేస్తే అప్పుడు మీరు మీ లాభం కోసం కాదు, మీ పేరు కోసం కాదు, మీ ప్రతిష్ట కోసం కాదు, మీ పుణ్యం కోసం కాదు మీరు ఇది చేస్తుంది, వాళ్ళ లాభం కోసం. వాళ్ళ లాభం ఎప్పుడు ఉంటుంది? వాళ్ళకి భౌతికమైన సుఖాలు ఇచ్చినప్పుడు కాదు వాళ్ళకి లాభం కలిగేది, వాళ్ళకి వాళ్ళ కోల్పోయినటువంటి తండ్రిని వాళ్ళకి మళ్ళీ తిరిగి చేర్చగలిగినప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మాల దగ్గర యాచికలు ఉంటారు, ఆ యాచికలకి మనం సహాయం చేయొచ్చా సహాయం చేయకూడదా? సహాయం అంటే ఏం సహాయం? అంటే మనం వచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వడమా? వాస్తవంగా డబ్బుల కోసమే వాళ్ళు ఉండేది, ఆ డబ్బులు అనేది కానుక ఇప్పుడు నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాము, అక్కడికి వచ్చినప్పుడు యాచికలు ఉన్నారు. డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం తెలుసుకోవటం అంత అవసరమా మనకి? తెలుసుకోవడం చాలా అవసరం. వాళ్ళు ఏం చేస్తారో తెలియకపోతే మీరు చేయకండి. మీరు ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఏదైనా పాపం చేశారనుకోండి, అది మనకి ఆ పాపం మీకు కూడా వస్తుంది. అది ధామం దగ్గర చేస్తున్నాం కాబట్టి, ఎక్కడైనా సరే, ఏ ధామం దగ్గర అయినా సరే. ఓకే, మీరు ఒక 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలతో కత్తి కొనుక్కొని పోయి ఒక కోడిని కోసాడు అనుకోండి, పాపం మీకు కూడా వస్తుంది. అదే కృష్ణార్పణం అని చేసామనుకోండి, అదే కృష్ణార్పణం అని చేసామనుకోండి, కృష్ణార్పణం అని కోడి కోయడానికి ఎందుకు ఇవ్వాలి? వాడు ఏం చేస్తాడో, కోడి కోస్తాడో పెట్టి పోతాడో తెలియదు మనకి. చేయకండి ప్రభు, కృష్ణార్పణం అని కూడా చేయకండి, తెలియనప్పుడు చేయండి. అదే కృష్ణ ప్రభుజీ, మీరు కర్మల ఫలితంగానే బాధ గాని దుఃఖం గాని వస్తుందని చెప్పారు కదా, అది బిడ్డల వల్ల బాధ కలిగినా కూడా అది కర్మల ఫలితమేనా ప్రభుజీ? అంతే మాత్రం, శత్రువులు ఎవరో కాదు మన బిడ్డ. క్లాస్ చాలా బాగా అర్థమైంది, కాకపోతే దాని నుంచి స్టెప్స్ కొంచెం కొంచెం దాటుకుంటూ వస్తున్నా, ఈలోపు కృష్ణ సాంగత్యంలో రాగలిగాను. ఇది బాగా అర్థమైంది ఈ రోజు అయితే. ఎవరి ద్వారా అయినా మాతాజీ, కొడుకులైనా కూతురులైనా భర్త అయినా తల్లిదండ్రులైనా తల్లిదండ్రులైనా ఎవరి వల్ల ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కృష్ణుడు మనకి వాళ్ళ మాధ్యమం ద్వారా మనకి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు మన కర్మల అనుగుణంగా. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఒకసారి నేను మన ఇక్కడ బృందావనలో బర్సాన దగ్గర ఒక పర్సన్ తను జపం చేసుకుంటున్నాడు, హరే కృష్ణ మహామంత్రం జపమాలతో జపం చేస్తున్నాడు తను. అంటే మామూలుగా అక్కడ పెట్టారు అందరూ అమౌంట్ వేస్తున్నారు, నేను కూడా అమౌంట్ ఇచ్చాను, అంటే ఇవ్వడం కూడా అంటే అక్కడ ఇవ్వకూడదా అని అంటున్నాను. జపం చేస్తున్నారంటే ఇప్పుడు మిథ్యాచారులు చాలా మంది ఉంటారు, మిథ్యాచారులు తెలుసుకోవాలి ఫస్ట్. కృష్ణుడు చెప్తారు కదా, సో చేతిలో కమండలం పట్టుకొని, ఒక చేతితో కమండలం ఒక చేతిలో జపమాల పట్టుకున్నంత మాత్రమే భక్తులు కాదు వాళ్ళు.
కానీ అతను జపం చేస్తే హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నాడు. ఆయన హరికృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాడు కాబట్టి మీరు అలాంటి వాళ్ళకి దానం చేసినా తప్పలేదు. థ్యాంక్ యూ హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. సెలవు తీసుకుందాము మాతాజీ ప్రభుజీ ఇంకా.